డబ్బు 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 పోయేటప్పుడు కట్టుకుపోతావా? నేను చూస్తుండగానే వ్యాపారంలో సంపాదించి రెండు మేడలు కట్టా ఎక్కడికి పోతుంటే అంత లెక్కగా మనం 300 గ్రాముల అవును నిన్న 200 గ్రాముల చీకులా అవును మొత్తం దగ్గర లెక్కేసుకోపో. అదేం కుదరదు, ఇలా శనివారం మీ ఆర్డర్ బట్టాడ వచ్చాడు. మరీ కదను లేదా పై మీద పంచి నాకి పరువు తీసేస్తాను. డబ్బే కదా నీకు కావాల్సింది, డబ్బే కదా. అవును 300, 200, 500 గ్రాములు 5 రూపాయలు 2 చీపులు 1 రూపాయి ఇదిగో 6 రూపాయలు ఇదిగో గబలో ఉంటాను పడుకోండి పడుకురా. రాజు నీకో ఎదురు చూస్తున్నావు. ధర్మపత్ని దీవించి పంపించింది, ఇక చూడండి మన తడాక జీవసచ్చింది. ఒక్క బిడి ముక్కు పారాయి గురు, పొద్దున్నే భలే ఖాతా దొరికింది. ఒకటే గోళ మీలో నూకలమ్మ తల్లి ఎత్తుకుపోను, నెమ్మదిగా ఆడుకోకూడదంట. మీది ఏమైనా చెప్పండి. సుక్కమ్మ సరుకుంది, అదే అదే సుక్కమ్మ సుక్కుంది. అయ్యో అయ్యో బాలు సరుకంటే ఘాటుగా ఉంటుంది అనుకో. అందుకే కాదు కొంపన్న వదులుకున్నా కానీ సుక్కను వదులుకోలేకపోతే ఎక్కువ నదాలంటే కొత్త దగ్గర సారా బయటపడుతుంది. నాయన భీమయ్య డ్రాప్ చేసి పేపర్ చదువుకో నా తండ్రి. నిబంధనల బిల్లుకు మద్రాసు కొత్త ఆహా లక్కీ చార్స్ లక్కీ చార్స్ ఏమిటి రాయ్ ఆ లక్కీ ఏమిటి? ముఖ్య ప్రకటన రామాపురము మైనేని రత్తమ్మ ఆమె కొడుకు కోసం. రత్తమ్మగా నేను ఇటీవలనే రంగూన్ నుంచి వచ్చాను, నీకోసం నా మేనల్లుడు కోసం ఎంతగానో చూచాను కానీ మీ ఆచూకీ తెలియలేదు. ఈ ప్రకటన అందిన వెంటనే మీరు బయలుదేరి వస్తే ఆస్తి బాధ్యతలన్నీ నా మేనల్లుడికి అప్పచెప్పాలని చూస్తున్నాను. రామాపురం మైనింగ్ రత్తమ్మ కొడుకు ఇట్లు నారాయణరావు విశాఖపట్నం. ఇదే సోద్దుమోలమ్మా, చెమ్మాడు ఎత్తున్నట్టు శివాలు కూడా అలా లగెడతా ఉన్నాడు. కొంప తీసి పిచ్చిగా ఎక్కలేదు కదా. ఇంకెక్కడ డబ్బండి? చిల్లర కొట్టు సుబ్బయ్య తన పాత బాకీ కింద జమ కట్టుకున్నాడుగా. అయినా ఇప్పుడు ఎందుకు విశాఖపట్నం? ఎందుకా పిచ్చాసుపత్రులు చేద్దాం మోహన్. నేనెవరినో తెలుసా? ఈ బంగ్లా కాపలావాణి, జాగ్రత్త. బంగ్లాలకి బజార్లకి మా రామాపురంలో కుక్కలు కాపలా కాస్తాయి, దానికి ఒక కాపలా వాడికి ఒక జీతం. లక్షాధికారి నారాయణరావు మా మేనమామ. మేకలు రాకుండా కాపలా కాస్తాయి. ఎవరది? ఎవరది? మామయ్య. నేనే మామయ్య, రామపురం తమ కొడుకుని.
సత్య ప్రమాణకంగా నీ పాదాలు సాక్ష్యమయ్యా. కూర్చో కూర్చో బాబు. అమ్మ ఎప్పుడు ఏడుస్తుండేది, ఒక్కగానొక్క తమ్ముడ్రా దేవుడ్రా దూరమయ్యాడ్రా అని. నేనని మిమ్మల్ని నమ్మించిన ఎలా మామయ్య? లంకంత కొంప సముద్రం అంత ఆస్తి కాజేయాలని చెప్పి దొంగ విధమైన మారు వేషం రావచ్చు, కానీ నేను మాత్రం మీరు పేపర్లో వేసిన ట్రూ క్యాండిడేట్ని. ఇదిగో అమ్మ పొట్టు. అవును మామయ్య, ఇదిగో భుజం మీద పుట్టుమచ్చ. ఇంతకీ అమ్మ సత్య స్వర్గం ఉంది. నన్ను పువ్వుల్లో పెట్టి పెంచి విద్యాబుద్ధులు నేర్పించి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? రామాపురంలో పేద విద్యార్థులను చేర్చుకుని ఒక పాఠశాల నడుపుతున్నాను. రాత్రిపూట వయోజన విద్య అంటే కూలీ నాలి చేసుకునే పెద్దవాళ్ళకు చదువు చెబుతున్నాను. సలివేంద్ర ఒకటి నడిపిస్తున్నాను. పత్రికలో వార్తలు చదివి ప్రపంచం ఎలా పోతుందో ఊళ్ళో వాళ్ళకి అందరికీ చెబుతూ ఉంటాను. ఆ పేపర్లో నువ్వు చూశాను మామయ్య మీ ప్రకటన, అయ్యో మామయ్య అని చెప్పి వెంటనే రెక్కలు కట్టుకుని ఇక్కడికి వచ్చి వాలిపోయాను. మంచి పని చేశావు బాబు. ఇంతకీ మీ పేరు? భుజంగం. అంటే ఊళ్ళో వాళ్ళంతా భుజంగరా అంటుంటారు, అమ్మ మాత్రం ముద్దుగా బుజ్జి అంటుంటుంది. అమ్మా గౌరీ, ఎవరా తెలుసా? మన భుజంగం అమ్మ, మా రత్నం ఒక కొడుకు నీ బావ. చూడమ్మా, ఒకప్పుడు మా రత్నమ్మక్క దేవతలా వచ్చి నన్ను కాపాడిందమ్మా. తన చేతి గాజులు వలిచిచ్చి నన్ను వ్యాపారం చేసుకోమన్నది. నిజంగా గౌరీ, ఆనాడు మా రత్నమ్మక్క మన మీద దయదలుచకపోతే ఈనాడు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదమ్మా. భుజంగం, నేను ఇప్పుడు చెప్తున్నాను నాయన, మా అక్క ఈ రుణం నేను తీర్చుకోవాలంటే నా సర్వస్వము నీకు అప్పచెప్పాలి. ఎటు గౌరీ నీకు వరస, నీ ఇద్దరికి పెళ్లి చేసి నా ఆస్తిపాస్తులు వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా నీకు అప్పచెప్పి నేను ఏ కాశీ రామేశ్వరము వెళ్ళి అవును మర్చాను అన్నట్టు నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా? అలాంటిదేం లేదు. నాకెంతసేపు ప్రజాసేవ స్త్రీ జనోద్ధరణ మద్యపాన నిషేధం వీటిని గురించి ప్రచారం చేయడంతోనే సరిపోయింది. ఇప్పుడు మా మద్దల పిల్ల కనిపించింది, ఇక అవన్నీ ఒక పక్కన పెట్టేస్తాను. ఇంతకు మా మద్దల పిల్లకు నేను నచ్చానో లేదో. పిచ్చి పిల్ల. భుజంగం, మా అమ్మాయి మణిపూస లాంటిది. మామగారు, నేను మాట చెబుతాను వింటారా? తులసి మొక్కలన్నీ ఒక చోట చేస్తాయి, అందులో రక్కస్ చెట్టు బతకదు. మీకు అత్తయ్యకు పుట్టిన పిల్ల మణిపూస కాకపోతే మసిబుగ్గ అవుతుందటండి. నువ్వు మంచి మాటకారు కూడా. నేను ఒక మాట చెప్తాను, నువ్వు కాదనకూడదు. చూడదు బాబు, నువ్వు ఇక మీద ఇక్కడే ఉండిపోవాలి. నేను ఇప్పుడే వెళ్ళి మీ పెళ్లికి ముహూర్తం పెట్టుకుని వస్తాను. ఏ సందేహం ఎందుకు? ఏం లేదండి, జనని జన్మభూమిని ఉన్న ఊరు కన్న తల్లి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. అందుకని రామాపురం వెళ్ళి అక్కడ లావాదేవీలు చూసుకొని ఒక్క కన్నీరు బొట్టు కార్చి శాశ్వతంగా వచ్చేస్తాం. అలాగే చెయ్యి. అందుకు డబ్బేమైనా అవసరమా? తీసుకెళ్ళు, ఇక మీద ఆస్తి అంతా నీదేగా బాబు. ఏం లేదు, మా ఊళ్ళో దిక్కులేని ఆడవాళ్ళ కోసం ఒక అనాథ శరణాలయం పెట్టాలనుకున్నారు. అది మా అమ్మ పేరుతో పెట్టే కానీ లాభం లేదన్నాను, అందుకని. ఎంత మంచి పని చేస్తున్నావు వైభుజంగా, అమ్మంటే నీకు ఎంత భక్తి ఎంత భక్తి. అలాగే చెయ్యి బాబు, కావలసిన డబ్బు తీసుకువెళ్ళి అక్కడ పనులు చూసుకుని వెంటనే వచ్చేసాయి. పెద్ద చదువుకుని ఊళ్ళేటట్టు ఈ రోజుల్లో పట్టభద్రులే పలహారశాలలు పెడుతున్నారు. ఇంకొన్నాడు పోతే డాక్టర్లు సవరశాలలు, ఇంజనీర్లు బీడీ కొట్లు పెట్టుకుంటారు. ఏ నాకు తెలియక అడుగుతాను, ఎందుకు ఆయన ఇంత పాటు చేస్తున్నావు? వాడు 10 కాలాల పాటు బాగుండడం నీకు ఇష్టం లేదేంటి? అయితే మీ దృష్టిలో మంచంతా చెడన్నమాట. మళ్ళా మొదలు పెట్టిందా సోదా? ఇదిగో చూడు, నీ కోసం చీర తీసుకొచ్చాను. నీ జన్మలో ఇంత మంచి చీరిపోయింది కదా. ఏదని చెప్పండి, ఈ డబ్బంతా మీకు ఎక్కడ? ఇదేమిటి, ఇంకా చూడు ఇంకా చూడు. ఏంటది గుండాయిపోయినట్టు కళ్ళపతి చూస్తున్నావు? కూతురు చెప్ప, కూతురు రంగంలో నాకు ఒక మేనమామ ఉండేవాడని చెప్పేవాడినే, అతను ఇప్పుడు విశాఖపట్నం వచ్చి పడ్డాడు. నేను ఇప్పుడు అక్కడి నుంచి రావడం,
బిజినెస్ చేసేట ఫ్యాక్టరీలు గిక్టర్లు బోర్డు సంపాదించాడు, ఇళ్ళు ఏమిటి, కార్లు ఏమిటి, మేడలు ఏమిటి, ఆ ఆస్తి అంతా నాకు ఇచ్చి తన కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు మీకు పెళ్ళ? నేను కుర్రాడగలేనా? అది కాదండి, భార్య బిడ్డలు ఉండగా మరొక పెళ్ళ. ఏ నలుగురు మొహం తూ అని ఉమ్మేస్తారనే, తాళి కట్టిన పెళ్ళ ఉండగా తాటుమాటిగా తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు? కాకపోతే సీక్రెట్ పబ్లిక్ అంతే తేడా. నువ్వు అను మెళ్ళో తాళి కట్టేస్తా, బంగారు పట్టేస్తా, నిన్ను అందరూ ఎక్కించే. మనిషికి కావాల్సింది డబ్బు కాదు, నీతి, జాతి, సభ్యత, సంస్కారం, మంచి చెడు. ఏ స్త్రీనైనా ప్రాణం ఉన్నంత వరకు తన పసుపు కుంకుమ ధారపోయడానికి ఒప్పుకోదు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. గురు, అనుకోకుండా 500,000 ఆస్తి వచ్చి పడుతుంది. దానికి ఈ శనిదేవత అడ్డుగోడలాగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఉప్పు నూనెద్దాం గురు. అన్ను వెళ్ళి ఇంటికాడ మామూలుగా బుబ బాగుంది గురు, ఫస్ట్ క్లాస్ ఉంది ప్లాన్. చూడు గురు, ఇగో ఇది అడ్వాన్స్. పని పూర్తయిన తర్వాత ఇంతకు 3 ఇగో కాదు కొట్టేనే ఇష్టం వచ్చింది. Thank you.
ఇంకా లేవలేదమ్మా. సరే త్వరగా లేదు. అలాగే ఒకప్పుడు తీసుకున్నారు కనుక అడగటం నాదే పొరపాటు. లేకపోతే ఏమిటి, కృత యుగం నుంచి వందలు వేలు లక్షలు కోట్లు హారతలు ఇస్తూనే ఉన్నారు. ఎవరికైనా కనిపించాడా భగవంతుడు? కనిపించి ఏరా నాయన నీ ప్రాబ్లమ్స్ అని చెప్పాను అడిగాడా? మీకు తెలిసిందంతే. ఆనాడు గజేంద్రుడు ప్రత్యక్షం కాలేదా, ప్రహ్లాదుని రక్షించలేదా? పశువులకు పసిపిల్లలకు ప్రాబ్లమ్స్ ఉండవు, అందుకని గురింగ్ గురింగ్ మీద కనిపిస్తూ ఉంటాడు. ఏం మాట్లాడవి, నీకేమైనా సహాయం చేశాడో నాకు మాత్రం ఏం చేయలేదు. మీ నాన్న నీకు లక్షలు ఇచ్చిన్నాడు, దాంతో ఫ్యాక్టరీలు ఫర్టిలైజర్స్ షేర్ హోల్డర్స్ ఉద్యోగులు, నాకేముంది? పెళ్ళాం దగ్గర గులాం కొండమని నమోహం రాశాడు. ఏమండి, నాన్నగారిని ఎందుకు లాడిపోసుకుంటారు? మన మంచిగా ఏర్పాటు చేశారు. మాధవరావు గారు పెద్ద మనిషి, ఆయనతో కలిసి సంస్థ పెడితే 10 కాలాల పాటు బాగుంటామని అలా చేశారు. మాధవరావు గారు పెద్ద మనిషి, నువ్వు మంచి మనిషి, మధ్యం నేను లోఫర్. ఏమండి, ఆస్తి ఎవరి పేరు ఉంటే అనుభవిస్తున్నది మనమేగా. తిప్పి రాయడానికి వీల్లేదు కానీ లేకపోతే మీ బాధ. భర్త బాధను గ్రహించిన మహాపతి ఉంటావు ఇండియాలో నువ్వు, ఒక్కదనే ఉన్నావు. బాబు గారు, మాధవరావు గారు మీనమ్మ గారు వచ్చారండి. సరే ఏమిటి మా కోడలు తెగ వేస్తుంది? ఏం లేదు మామయ్య, ఫోటోలో చూస్తుంటే బావ హీరోలా ఉన్నాడు, కానీ ఆ పులి ఆ తుపాకి చూస్తుంటే ఇంకా నయం. లక్క పులి చెక్క తుపాకితో ఫోటో దిగుతారన్నాడు, మరే పిచ్చి మరీ చీప్ అయిపోతారని నేనే ఒక సచిన పుల్లి ఒక వెళ్ళిపోయిన తుపాకిని తెచ్చాను. భలేగా మాట్లాడుతున్నా మామయ్య, వెరీ ఇంట్రెస్టింగ్. మామా కోళ్ళేనా, మమ్మల్ని ఏమైనా మాట్లాడిస్తారా? ఎక్స్క్యూజ్ మీ, అతయ్యారా నాన్నగారు ఏదో మాట్లాడతారు. ఉందమ్మా, బాగుండగానే నీతో కొన్ని ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడాలి. మధ్య నేందుకు మీరు మీరు షేర్ హోల్డర్స్ మాట్లాడుకోండి, అంత కోపం అయితే ఎలా బావా ప్రచిన్న విషయానికి? ఆయన తీరే అంతలేదు. ఇంతకీ ఏమిటన్నాయా? ఏం లేదమ్మా, యజమానికి పని వాళ్ళకి తగులు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, వాటిని సౌమ్యంగా పరిష్కరించుకోవాలి కానీ తొందరపడి ఏం నిర్ణయం తీసుకోకూడదు. ఏం జరిగిందన్నాయా? శంకర్ పని వాళ్ళ మీద చేసుకున్నాడట, ఇలాంటివి తప్పు అని చెప్పిన మేనేజర్ పనిలో నుంచి తీసేశాడు. వాడి న్యూసెన్స్ ఇంట్లో అనుకుంటే ఆఫీస్లో కూడా మొదలు పెట్టాడా? అదే కాదు, పరిస్థితులు చేయదారినప్పుడు తప్పనిసరైంది. ఒరే, నీ వితండ వాదం కట్టిపెట్టి ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేనప్పుడు జీవితం ఏం నెగ్గుకు రాగలరా? అమ్మా, అవునాయి శంకర్, పొరపాటు నీదేనని అక్కడ వాళ్ళంతా చెప్పారు, అయితే మన వాడిని చులకం చేసుకోకూడదని నేనే ఎదురు తిరిగి మాట్లాడాను. చూడండి, నా వాదం నాది, నా మతం నాది, నాది తప్పు అని ఎప్పుడు అంగీకరిస్తారు? బావ టెంపరమెంట్ బాగానే ఉంది కానీ బుర్ర మాత్రం బొత్తిగా ఖాళీ. శాంతం లేదంటారా? సర్లే పద, టిఫిన్ తిన్నా కానీ. గుడ్ మార్నింగ్ బాస్. నువ్వు అడవు సంగలి, ఇంటికి రావద్దు అంటే విను. మన ఆఫీస్లో జరిగిన గొడవంతా మా ఫాదర్కి మదర్కి చెప్పాడు ముసల్నక్క. తొందరపడి వాడి నక్క కుక్క అని వాడు బంగారు బాత్ ఎప్పటికైనా. అందుకేగా ఆ మీనాకు నాకు పెళ్లి చేయాలని మా ఫాదర్ ఎప్పుడు ప్లాన్ వేస్తూనే ఉంటాడు. బావా, వయసు వస్తే వంకరకాళ్ళు తినగవుతాయని శంకరు చిన్నతనం వారే బుద్ధిమంతులు అవుతాడు. చిన్నప్పుడు మనం అనుకున్నట్టు నీ కూతురు నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి, మీలో నా కోడలు కావాలి. అవన్నీ మనం చిన్నప్పుడు అనుకున్న మాటలు బావా. నువ్వు అట్టావు తెలుసు. నన్ను కాలేజ్ డ్రాప్ చేద్దరు కానీ వస్తానమ్మా. ఈ మాధవరావు గారు భలే టఫ్ ఇచ్చాడు. ఏమిటండి? మీనాను శంకర్కి ఇవ్వడట, అవేవో చిన్నప్పుడు అనుకున్న మాటలట. పోనీలేండి, మన శంకరు సరైన వాడు కాదు, ఆ పిల్ల బ్రతికైనా బాగుపడుతుంది. అది కాదండి, అన్ని ఉండి మనశ్శాంతి లేకుండా పోయి మన ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఏదో జన్మలో మహాపాపం చేసుకుంటాం. స్వామి, ఎంఏ డిగ్రీ తీసుకొచ్చాను. ఆ భగవానుడు చల్లని దృష్టి సర్వదా నీపై ప్రసరిస్తాడు నాయన. చూడమ్మా రవి, మానవతను అర్థం చేసుకుని మంచికి ప్రాణం పోసే మనిషి, పట్టుదలగా చదివి ఎంఏ పట్టా సాధించగలిగి. అంతా మీ దీవెన బలమే స్వామి. అంతా భగవానుడు. మరే ఆ డ్రెస్ చేసుకుని మాకు ఒకసారి చూపించి.
స్వామి. రవి, ఇంకా మేల్కొనే ఉన్నావా? ఏమిటి బాబు, ఎందుకు ఆ కన్నీరు? ఏమైంది? కన్నీరు కాక అమ్మకు నాకు మిగిలింది ఏముంది స్వామి? ఆమె ఆవేదనకు కారణం ఏమిటో ఎంత ప్రాధాన్యపడ్డా చెప్పటం లేదు. కన్న కొడుకుగా అమ్మను సంతోష పెట్టలేకపోయిన తర్వాత నాకు ఈ బ్రతికెందుకు, చదివేందుకు? అమ్మ దుఃఖానికి బాధకు కారణం ఏమిటో మీరైనా చెప్పండి స్వామి. అలాగే చెబుతాను బాబు. ముందే చెబితే నీ చదువు మందగిస్తుందని ఎంతకాలం మభ్యపెట్టాను స్వామి. అవును బాబు, ఇంకా చెప్పకపోతే ఆ పాపం నన్ను క్షమించదు. ఒక ఉత్తమ ఇల్లాలికి ద్రోహం చేసిన వాడిని కూడా అవుతున్నాను బాబు. రవి, జాగ్రత్తగా విను. విషపూరితమైన ఈ నిజాన్ని నీలో దాచుకుని నాకు అమృతాన్ని పంచి బలం చూస్తావా? సత్యాన్ని దాచడం, సావును ఎదిరించడం మానవులకు సాధ్యం కాదమ్మా. బాబు, స్వామి, ఏమిటి ఇదంతా? అమ్మా, నీ జీవితంలో జరిగిన దుస్సంఘటన చెప్పక తప్పలేదమ్మా. ఎంత పనిచేశారు స్వామి? ఇంకా ఎంత మభ్యపెట్టాలో చూస్తావు? నాన్న ఎక్కడని అడిగితే వ్యాపారరీత్యా ఏదో పరదేశంలో ఉన్నాడని, ఎప్పుడో ఒకప్పుడు వస్తారని నన్ను నమ్మించావు. ఇంతకాలం అబద్ధాన్ని నిజంగాను, అన్యాయాన్ని న్యాయంగాను భ్రమించి బ్రతుకుతున్నాననే సత్యాన్ని ఇప్పుడే గ్రహించానమ్మా. బాబు, అమ్మా చెప్పు, నాన్న ఎక్కడ, విశాఖపట్నంలో ఏ రీతిలో ఎక్కడ ఉంటున్నాడు చెప్పు. రవి, చెప్పకపోతే తెలుసుకోలేనంత అసమర్థుని కాదు. ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటా. బాబు, ఏమిటి ఆవేశం? ఆవేశం కాదు, ఆవేదన. హద్దులు లేని ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. నా మాట విని శాంతించు నాయన. శాంతి నా జీవితానికి శాంతి ఎక్కడిది? నా తల్లిని సమాధి చేసి ఆ సమాధి మీద పునాదులు నిర్మించుకున్న ఆ ద్రోహిని క్షమించలేదు. బాబు, వాణ్ణి తీసుకొచ్చి నీ పాదాల మీద పడేస్తా. నీకు క్షమాపణ చెప్పే వరకు వాణ్ణి చిత్రవద చేస్తా. అప్పటికీ నా ఆవేశం చలారకపోతే వాడి నెత్తర కథ చూస్తా. అస్థలో ప్రాణం పోయేది. అయినా కళ్ళు కనిపించినప్పుడు నడిబజార్లో తిరగటం ఎందుకు? ఓ మూల కూర్చొని అడుక్కోకూడదు. ఇదిగో, బిచ్చగాని కాదు బాబు, గుడ్డే అండి. క్షమించండి, పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను దిగబెడతాను. వద్దు బాబు, వెళ్తారు, నేను వెళ్ళగలను. కొంచెం టెలిఫోన్ డైరెక్టరీ ఇస్తారా? థ్యాంక్స్. ఇలా బెంగపడితే నీ ఆరోగ్యం పాడవుతుందమ్మా. వెళ్ళిన రవి ఇప్పుడు కాకపోయినా మరొకప్పుడైనా వస్తాడు. నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలమ్మా. తిరిగి రాడనే బెంగ నాకెప్పుడూ లేదు స్వామి. కానీ ఆవేశంలో వెళ్ళాడు. కళ్ళ తల్లి కళ్ళ పడితే ఏం చేస్తారోనని భయంగా ఉంది. భయపడొద్దమ్మా, రవి చదువుకున్నవాడు, సంస్కారం కలవాడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆవేశంలో అప్పుడప్పుడు ఏమైనా అన్నా నేరస్తులను శిక్షించడం కన్నా ఆపదలో ఉన్న వారిని రక్షించడానికే అతని మనస్సు ఆరాటపడుతూ ఉంటుందమ్మా.
గారు ఉన్నారా అండి? ఎవరు బాబు నువ్వు? మా వాడు పెళ్ళాంతో కలిసి షికారుకి వెళ్ళాడు. కొత్త మోజు కదా నాయన, రోజు సినిమాలు షికార్లు, తల్లి విషం పెళ్ళాం బెల్లం. కొత్త మోజు మహా ఉంటే ఈ శివయ్యకి పాతికేళ్ల కంటే ఉండవు. వెళ్ళొస్తానండి. నువ్వైనా కాస్త చెప్పు బాబు, తల్లిని కాస్త గమనించమని. శివయ్య గారు ఉన్నారా అండి? ఇంకెక్కడ శివయ్య గారు అండి. ఏంటండి, పాతికేళ్ళ నిండు కూడా అనేక కాలం చేశారు, నెల కూడా తిరగలేదు. మీరే మీ స్నేహితుడా బాబు? అబ్బే కొద్దిగా ముఖపరిచేయండి, పాపం పోయాడా. వెళ్ళొస్తాను. వెళ్ళండి, మా ఆడవాళ్ళు చూశారంటే మళ్ళీ ఏడుపు లంకించుకుంటారు. పంపించు. ఎస్ కమిన్, కూర్చోండి. పేరు లత. గుడ్, బాగుంది. నేను ఇక్కడ డాన్స్ చేయడానికి అప్లికేషన్ పెట్టాను. మీకు ఏ డాన్స్? కథకళి, మణిపురి, భరతం. వాట్? క్లబ్ లో చేసే డాన్సెస్ అన్ని ఈ కాలానికి సూట్ అయి ఉండాలి. మీరు చెప్పేవన్నీ సత్యకాలపు నాటివి. అలాంటి డాన్సెస్ ఇక్కడ ఎవరు చేయరు, ఎవరు చూడరు. అలాగా, నాకు తెలీదు. పోనీ రికార్డ్ డాన్స్. రికార్డ్ డాన్స్ అంటే? పూర్గా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమీ తెలియవన్నమాట. దమ్మానదం రికార్డు మోగుతూ ఉంటుంది, జుట్టు మీద పోసుకొని దాంతో దుబ్బుగా డాన్స్ చేయడం, అలాంటివి. అలాంటివి నాకు అలవాట్లేదు, అభిరుచి లేదు. అయితే ఉద్యోగం అవసరం లేదా? ఉద్యోగం అవసరమేనండి, అందుకని ఏ డాన్స్ పడితే ఆ డాన్స్ చేయలేను. మన సాంప్రదాయానికి అనుగుణంగా ఉండే డాన్స్ అయితే చేస్తాను, వస్తాను. బయట బయట సంగ్లీ, ఇలాంటి డాన్సెస్ కూడా వారానికి ఒకసారో రెండు సార్లు పెట్టాలని కమిటీలో నిర్ణయించుకున్నాం. మర్చిపోయావా? అవును మర్చిపోయారు, మా ధోరణిలో పడి మార్పుల విషయమే మర్చిపోయారు. పైగా మా కస్టమర్స్ దగ్గర నుండి వస్తున్న విన్నపానికి కన్సిడర్ చేస్తూ కనీసం వారానికి రెండు సార్లైనా ఇలాంటి దేశవాళీ నృత్యాలను ప్రవేశపెట్టాలని మా కమిటీ నిర్ణయించింది. ఆ డాన్సెస్ చేయడానికి మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. దట్స్ గుడ్. సంగ్లీ అడ్వాన్స్ అది. ఓకే, రెండు ప్రోగ్రాములు అడ్వాన్స్ తీసుకోండి. విష్ యు ది బెస్ట్ ఆఫ్ లక్. చూడండి, ఈరోజు క్లబ్ లో చాలా గొప్ప డాన్స్. ఆ డాన్సర్ పేరు క్రిస్మస్. ఆ డాన్స్ మీరు చూసి వెళ్ళండి. అలా చేయటం వల్ల మీకు క్లబ్ వాతావరణం అలా పడుతుంది, ఉత్తరోత్తర మీరు ఇలాంటి డాన్స్ చేయాలంటే మీకు వీలవుతుంది. అలాగే. అయితే బార్, ఈ రోజు నుంచి మిస్ నా మీస. మరి మీనా? మీనా ఓన్లీ ఫర్ హనీ సేక్.
ఉంది లే లేలమ్మని పిలిచింది లే మా శంకర్ బాబు రమ్మన్నారు. శంకర్ బాబు ఎందుకు? ఎందుకా? ఎందుకంటే అందుగా అండి. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు. సమయానికి వచ్చి నన్ను కాపాడారు, చాలా థ్యాంక్స్. మీకేం దెబ్బలు తగలేదు కదా? లేదు. అదండి, మీ ఇంటి దగ్గర దగ్గర పెడతాను. అదండి, పూలువి కాకపోతే ఎందుకు వచ్చింది తొందర? రాత్రికి రాత్రి మనుషులు పంపించి ఎత్తుకురమ్మంటావా? అదే పిల్లి పిల్లి అనుకున్నావా? ఇప్పుడేందో లబో దిబో అంటూ కాళ్ళు ఇడుచుకుంటూ వచ్చారు ఈ మనుషులు. నాకేం తెలుసు, ఈ ఊర్లో కోడిరాముడు గారు ఉన్నాడని, వాడు పగలు రాత్రి గట్టి తిరుగుతుంటాడని ఏదో దొరుకుతుంది కదా, సరదా తెచ్చుకుందాం అనుకున్నాను. అనుకుంటా అనుకుంటా, అయినా అంత తొందర ఎందుకు? ఇదిగో దేనికైనా ఒక ప్లాన్ అంటూ ఉండాలి తెలుసా? సరే చెప్పు, ఏం చేయమంటావో ఎలా చేయమంటావో. అలాగడియా బాగుంది. ఇదిగో చెరువులో చేపలు పట్టాలంటే నిశ్శబ్దమైన స్థలం కావాలి, నిర్ణీతమైన సమయం కావాలి, గాలం కావాలి, ఎరపెట్టాలి, ఒడుపు తెలియాలి, అన్నిటికన్నా ముఖ్యం ఓర్పు కావాలి, అప్పుడే చేప దొరుకుతుంది. అర్థమైందా? అలాగా. రండి నాన్న. వచ్చావమ్మా, ఇంత పొద్దుపోయిందేమ్మా? కూడా ఎవరో ఉన్నట్టున్నారు. మీరే మా నాన్నగారు? ఇది నాకు తెలుసు, పొద్దున్నే స్టేషన్ దగ్గర చూశాను. అవును, అదే కంఠం. నువ్వు నాకు బాగా గుర్తు బాబు. నువ్వు పొద్దున ఈ గుడ్డిమాలో ఒక అది కారు కింద పడకుండా రక్షించావు కదా బాబు. మీరు కారు కింద పడిపోయారు? అదే అదేం లేదండి, రోడ్డు బాగా రద్దీగా ఉంది, కారు స్పీడ్గా వస్తుంటేనో కొంచెం పక్కకు తీశాను అంతే. ఏం నాన్న వద్దంటే వినో, ఇలా ప్రాణం మీదకి తెచ్చుకుంటాం. ఏదైనా ప్రమాదం జరిగితే నన్ను దిక్కులేని దాన్ని చేసుకోదామనేగా. అమ్మా చూడండి, ఎవరో దుర్మార్గుడు ఎప్పుడో ద్రోహం చేశాడట, వాడి కోసం 15 ఏళ్ళగా ఇలాగే తిరుగుతున్నాడు. చూపు లేకుండా వాడిని ఎలా పట్టుకుంటావు నాన్న? వాడి పాపాన వాడి పోనే అని ఎంత చెప్పినా వినడు. ఎప్పుడే ప్రమాదం జరుగుతుందని అడలి చస్తున్నారు. ఇప్పటికీ అమ్మలేని లోటుగా జన్మాంతం బాధపడుతున్నారు. నువ్వు దూరం అయితే నేను ఎవరి కోసం బతికేది, ఎంత కోసం బతికేది చెప్పు నాన్న. అమ్మా అంత తొందరగా చావడమ్మా ఈ భీమయ్య. నన్ను ఇలా చీకట్లో నేనే ఎక్కడో గులుకుతున్న ఆ ద్రోహి, నాకు చూపు లేకపోయినా ఏదో ఒక రోజున నా మనోనేత్రంతో ఎక్కడైనా సరే పట్టుకుంటాను. నాకు చేసిన ద్రోహానికి ప్రతిఫలం రాబడతాను. దాంతో నా బిడ్డ అంత నా ముద్ర తీరుస్తాను. అమ్మా అమ్మా సరే గారమ్మా, మన మాటకేం కాని, వీరెవరమ్మా? వీరే నాన్న, క్లబ్ దగ్గర ఇద్దరు రౌడీలను అలా చేయకపోతే నన్ను దేవుళ్ళ కాపాడారు, వీరే నన్ను రక్షించకపోతే. అమ్మా బాబు నన్ను నా కూతుర్ను రక్షించు, నీ రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేరు బాబు, జన్మ జన్మలకు తీర్చుకోలేరు. అసలు పెళ్లి కావలసిన పిల్ల ఇంకేమైనా ఉందా? చూడమ్మా నువ్వు ఆ క్లబ్లకి ఎక్కడికి ఇక్కడికి ఎందుకమ్మా వెళ్తావు? ఈ డాన్స్ ఉద్యోగాలు మనకు వద్ద మాటే వినవు నువ్వు. అది కాదమ్మా, కన్నెపిల్ల ఖర్చు కడితే ఈ సమాజం కళా హృదయంతో చూడదమ్మా, చూడదు. మీరు పొరపడుతున్నా బాబు. అవును, వెలుగు నీడలాగే ప్రతి పనిలోనూ మంచి చెడ్డలు ఉంటాయి, అంత మాత్రానికే భయపడటం పిరికి వాళ్ళ పని. కళలకు పుట్టినిల్లు మన దేశం, లలిత కళారాధన దేవతారాధన లాంటిది.
మనలో సభ్యత సంస్కారం ఉన్నంత వరకు ఏ భయం అక్కర్లేదు. లతను ప్రోత్సహించండి, కన్న తండ్రిగా ఆశీర్వదించండి. లత చేసే దానిలో తప్పు లేదు. నిష్కల్మష హృదయంతో లత సోదరునిగా అభ్యర్థిస్తున్నాను. కాదా? ఆహా, ఎంత గొప్ప సత్యాన్ని ముక్కుసూటిగా చెప్పావు బాబు. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి వంట పనిది చూడమ్మా. బాబు రా, మనం అలా కూర్చో. ఇంతకీ నువ్వెవరు బాబు? పేరు రవి. పెరిగింది అనాథాశ్రమంలో. ఆపదలో ఉన్న వారిని సోదరునిగా ఆదుకోవాలని మా స్వామిగారు చెప్పిన మొదటి పాఠం. చివరి పాఠం కాలేజీలో ఎంఏ పట్టం. ఈ ఊరెందుకు వచ్చావు నాయన? ఏంటి బాబు మాట్లాడావు? ఏదైనా ఉద్యోగం పని మీద వచ్చావా? అవునండి, ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని వచ్చాను. మరి మకాం ఎక్కడ? ఇంతవరకు ఎక్కడా లేదండి. సరే నాయన, నీ మాటలను బట్టి చూస్తే నువ్వు చాలా నిజాయితీ పరులాగా ఉన్నావు. ఉద్యోగం దొరికిందాక పోనీ మనింట్లోనే ఉండొచ్చుగా. ఇక్కడ ఏం బాబు, మాకు ఒక చేదోడు అదోడుగా ఉంటావు. సరే నన్ను నువ్వేం మాట్లాడక. అమ్మా లత, ఇవాళ నుంచి ఈ రవి కొడుకులు లేని కొరత నాకు, అన్నయ్య లేని కొరత నీకు తీర్చేశాడమ్మా. అన్నయ్య మనింట్లోనే ఉంటాడమ్మా. ఇక నుంచి వెళ్ళి ఆ గది చూపించు. కానీ ఒక షరతు. ఏంటి బాబు? ఈ ఇంట్లో మనిషిలాగానే ఇక నుంచి నాకు ఇంటి జమా ఖర్చుల్లో కూడా బాధ్యత ఉంటుంది. సర్లే బాబు, దానికేంటి, చూపిద్దమ్మా. అమ్మా లక్ష్మి, రవి ఉత్తరం రాశాడమ్మా. అమ్మా, మనిషి ప్రయత్నానికి దైవబలం కూడా అనుకూలిస్తే ప్రపంచంలో మానవుడు సాధించలేనిదంటూ ఉండదంటారు. ఒకవైపు నిన్ను విడిచిపెట్టి వచ్చానన్న బాధన్నా, కర్తవ్యం గతన్నను నీడలా వెన్నట్టుతూ కఠినుడైన కన్న తండ్రి అన్వేషణకు పురుగొలుపుతున్నాయి. ఏదో ఒక రోజున ఆయన నా కళ్ళ పడకపోడు. అంతవరకు విశ్రాంతి లేదు. నీ రవి. బాధపడకమ్మా, ఇంతకీ రవి ఎక్కడ ఉన్నట్టు చిరునామా చూడమ్మా. లేదు, రాయలేదు. శాంత, ఇప్పుడు చెప్పు, నీ బ్రతుకిలా నూరేళ్లు నాశనం కావాల్సిందేనా? ఎవరు మగాడు? ఎవడో మగాడు దగా చేశాడని పురుషులందరినీ ద్వేషిస్తావా? నన్ను నమ్ము, నన్ను నమ్ము, నన్ను నమ్ము, నన్ను నమ్ము. నిన్ను నేను పువ్వులో పెట్టుకుని పూజిస్తాను. నిజమే కాని, నిజమే ఈ కడుపులో పిండం. శాంత, నీ బాధ్యత నాదైనప్పుడు నా బిడ్డ బాధ్యత. శాంత, నీ ఏమండి? ఎవరో రోడ్రో మీరు, పదని చెప్తా. ఎవరు కావాలి? శివయ్య గారు ఉన్నారా అండి? ఎవరు? శివయ్య? అవునండి. శివ 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 శివ. శివ శివ అంటావు తుమ్మెదా, శివుడెక్కడుంటాడు తుమ్మెదా. శివ శివ అంటావు తుమ్మెదా, శివుడెక్కడుంటాడు తుమ్మెదా. శివుని పేరుతో చిన్నారి పోలను, శివుని పేరుతో చిన్నారి పోలను. సేవింగ వచ్చావ తుమ్మెదా, దయ సేవింగ వచ్చావ తుమ్మెదా. శివ శివ అంటావు తుమ్మెదా. Thank you.
దేనికైనా పటిష్టమైన ప్రాతిపదిక అంటూ ఉంటారు. ఓ మాట చెప్తాను విను, మొన్న మా వాడు ఏదో వర్కర్స్ మీద కేసు చేస్తున్నాడు అన్నావు. నిన్న వాళ్ళ మురికిగుంట కూర్చడం యజమానుల బాధ్యత అని వాళ్ళని అంటున్నారని చెప్పి అన్నావు. ఇవాళ బోనస్ కావాలంటున్నారని అంటున్నావు. అసలు వీళ్ళు పని వాళ్ళేనా అంట? యజమాని అభిమానం అయ్యో పాపం కూడి పెడుతున్నారని చెప్పి వాళ్ళకి ఏమైనా ఉంటే ముష్టి 2 లక్షల లాభం వచ్చిందని చెప్పి కడుపుమంట అది ఎట్లా కాజేద్దామని చెప్పారు. ఇంతకు అనేది అరే చచ్చిన వాళ్ళ కానివ్వం, మనకు నష్టం వస్తే వాళ్ళ జీతాలు తగ్గించుకుంటారా? సార్, సారథి గారు లోపలికి వచ్చి మీతో ఏదో మాట్లాడాలండి. శంకర్, ముందు కొరడా అవతల బారే. సారథి కార్మిక ప్రతినిధి, చదువుకున్నవాడు. నమస్కారం అండి. ఈ ఉంగి ఉంగి దండాలు ఎప్పుడు పెడుతూనే ఉన్నారు, అసలు విషయం చెప్పు. ఫ్యాక్టరీ పక్కన మురిగ్గుంట చాలా దుర్గంధమయంగా ఉంది. వర్కర్స్ కాలనీ అంతా కలుషితపూరితం అవుతుందని యాజమాన్యానికి చెప్పుకుంటే దాన్ని పూడ్చడానికి ఒక్కొక్క కార్మికుడు 2 రూపాయలు వేసుకోవాలని శంకర్ గారు తీర్మానించారట. ఇది చాలా దారుణమైన విషయం. అవును, దారుణమైన విషయమే. ఎందుకంటే ఆ 2 రూపాయలు ఉంటే కళ్ళు పాకల్లో మీరు అల్లరి చేసుకోవచ్చుగా. భుజంగం గారు, ఇప్పుడు మనం పవిత్రమైన ఆఫీస్ గదిలో కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నాం. యజమానికి కార్మికుడికి మధ్య ఎడతగని బంధం ఉంది, అది మర్చిపోకూడదు. మేం మర్చిపోయినా మీలాంటి మహానాయకులు మమ్మల్ని మర్చిపోనివ్వరుగా. భుజంగం ప్లీజ్. 3 ఏళ్లుగా ఈ కంపెనీ 3 ఇంత లాభాలతో అభివృద్ధి చెందింది. అందులో ప్రతి ఒక్క కార్మికుడికి భాగం ఉంది. ఈ 3 ఏళ్లుగా మీరు ఇవ్వాల్సిన బోనస్ ఎప్పటికప్పుడు దాటేస్తున్నారు. ఈ విషయం మనం చేయడానికి కూడా వచ్చాం. మరి ఈ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు మా మామగారు 15 లక్షల రూపాయలు అప్పు చేశారు, అది మీ ఫాదర్స్ తీస్తారా, గ్రాండ్ ఫాదర్స్ తీస్తారా? భుజంగం గారు, ఎంత మర్యాదగా మాట్లాడినా మీరు నోరు పారేసుకుంటున్నారు. సముద్రంలో ఉప్పెన వస్తే ఎంతటి ఓడైనా బోల్తా కొడుతుంది, అది మాత్రం మర్చిపోకండి. కార్మిక ప్రతినిధిగా మీరు నా కోరికను మన్నించాలి, సర్వం అమలు జరపాలి, సత్వరం అమలు జరపాలి. చూడు సార్, మేము సంప్రదించుకుని మీ కోరికలకు న్యాయం కలిగి చేసేటట్టు మీరు వెళ్ళండి. గౌరీ ఫెర్టిలైజర్స్ కార్మికులకు యజమాని భుజంగా ఒక తగల వచ్చింది బాస్. కార్మికులందరినీ నానా తిట్లు తిట్టిపోయాడు బాస్. అవును బాస్. అయితే ఒక ఐడియా, ఈ టైంలో ఆ భుజంగాన్ని సఫా చేస్తే ఆ హత్యా నేరం కార్మికుల పైన పడుతుంది. అప్పుడు తండ్రి లేని ఓ శంకర్ గారు నా చేతిలో గులాబ్. ఎవరినైనా నువ్వు ఆపదలో వచ్చి ఆదుకున్నావు. నా తండ్రి లాంటి వాడివి బాబు, నాకంటే చిన్నవాడిలాగా ఉన్నది. వంశోద్ధారకులాగా వచ్చి కాపాడావు. డ్రైవర్ పారిపోయినట్టున్నాడు, రండి నేను దిగ పెడతాను. రవిని చూడకుండా ఇంకా ఉండలేను, వెంటనే వెళ్తాను. పెడతాను స్వామి. ఎక్కడికని పెడతావమ్మా,
పోనీ ఆ విశాఖపట్నంలో ఎక్కడున్నాడో తెలుసుకుందామంటే ఆ ఉండే చోటు కూడా రాయలేదు. అవును రాయలేదు. ఏమండి విశ్రాంతి తీసుకోండి. అవును సార్, మీరేమి ఇది కాక రెస్ట్ తీసుకోండి. నువ్వు ఒక్కడే రాయా నాకు మంచి స్నేహితుడివి. కాస్త అటు ఇటుగా మా అబ్బాయి అంత వయసు ఉంటుంది నీకు అంతేనా? ఏ నువ్వు పొద్దున్న లేస్తే నా పసుపు నా కుంకుమ అంటుంటావే, ఈవేళ అవి కాపాడింది తినే. నిజమే బాబు, వారన్నీ దీని నిజం. నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేము. బాబు నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. రవి, అసలు నువ్వేం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి? ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి, ఇంకా ఉద్యోగం ఏం లేదు. బాబు ఏమిటమ్మా ఇది? నీకే బాబు, తీసుకో. నా పసుపు కుంకుమ నిలిపిన ధర్మ తండ్రి మనసాక్షిగా ఇస్తున్నాను, ఈ కానుక తీసుకో బాబు. వద్దమ్మా, నాకు వాత్సల్యం తల్లి ప్రేమ అన్నీ తెలుసు. మీ పసుపు కుంకుమలు మీ పవిత్రత వల్లే నిలిచాయి కానీ నా సాహసం వల్ల కాదు. మీలాంటి ఉత్తముల పరిచయ భాగ్యం నాకు కలిగింది, అంతే చాలు. ఈ ఆనందాన్ని డబ్బుతో కొలిచి నన్ను కించపరచకండమ్మా. శాబాష్, ఇన్నాళ్లకు మా ఆవిడ లాంటి చచ్చు పెనుక్కు ఉత్తముడైన మానవుడు ప్రాణాలతో కనిపించాడు. డబ్బు చేదని చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పుకుంటారు. ముందు ముందు నీకే తెలుస్తుంది భుజంగా. మన ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్ట్ చాలా కాలంగా ఖాళీగా ఉంది, మనిషి కోసం ఎదుగుతున్నాం. ఇతను అన్ని విధాలా యోగ్యుడు. ఏమంటా? సరే, మీ అన్నా చెల్లెలు ఒకటి అయ్యాక మంచి నాదే ఉంది, కానివ్వండి. చూడు బాబు, మా గౌరీ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ మేనేజర్ పదవి నీకు ఇస్తున్నాం, ఆ వివరాలన్నీ మాట్లాడాలి. నాన్ సెన్స్, ఎవడో రోడ్డు మీద తిరిగి వాడిని తీసుకొచ్చి ఫ్యాక్టరీ మేనేజ్ చేస్తారా? కావాలంటే కాస్త డబ్బు పంపించాలి. కానీ ఆ పాటి నాకు తెలుసు లేదు అర్థమ్మ, అలాంటి గడుగాయ మన దగ్గర ఉంటే ముందు ముందు ఎన్నో విధాలు ఉపయోగపడతాడు. వచ్చి గౌరీ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మేనేజర్ నా కోసం ప్రత్యేకంగా ఒక బంగ్లా కూడా ఇచ్చారు, నేను అక్కడే ఉండాలి. మేనేజర్ చేయవలసిన మొట్టమొదటి పని అదే. నాకు మాట్లాడాం బాబాయ్. అన్నం పెట్టి ఆదరించిన వాళ్ళని మర్చిపోయేటంత కృతజ్ఞను కాదు. మనమందరం కలిసి అక్కడికి మారిపోతాం. బాబు అవును బాబాయ్, నాకు నా కుటుంబానికే ఆ బంగ్లా అలాట్ చేశారు. అది సరే బాబు, కానీ ఎక్కడుండేవాళ్ళు అక్కడ ఉండటమే మంచి. ఇవాళ నీ ఐశ్వర్యం హోదా చూసుకుని అమ్మాయి నేను ఎగబట్టం, మాకు మంచిది కాదు బాబాయ్. మనసు ఇచ్చారు, పుచ్చుకున్నారు, మీలో ఒక మనిషిగా నన్ను చూసుకున్నారు. ఇప్పుడు మీ మా తేడాలు అంతస్తులో మాట్లాడుతున్నారా? చెప్పి నువ్వైనా చెప్పమ్మా, మనం అందరం కలిసి అక్కడే ఉన్నాం, త్వరలోనే మా అమ్మను కూడా తీసుకొస్తాం. అన్నయ్య, నేను నాన్న ఇక్కడ ఉండడమే మంచిది. సరే, మీకెవరికి అక్కర్లేని ఆ ఉద్యోగం వస్తే నాకు మాత్రం ఎందుకు? వెళ్ళి వాళ్ళతో చెప్పేసి బాబు తొందరపడతా. ఎక్కువ మంచి ధరని పోయి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకో. నువ్వు అక్కడే ఉంటు, ఆ ఉద్యోగం ఇచ్చి పిచ్చి బాబు. మనుషులు దూరమైనంత మాత్రాన మనసులు దూరం అయిపోతాయి నాయన. అన్నయ్య, ప్రతిరోజు ఏదో ఒక వేడ వచ్చి మమ్మల్ని చూసిపోతుండాలి. ఏ రోజు నువ్వు రాకపోతే ఆ రోజు నుంచి ఈ చెల్లెలు నీకు లేదనుకో. అలా ఎందుకు చేస్తాను, తప్పకుండా వస్తాను. విధి ఎంత విచిత్రమైంది. నేను వెతుక్కుంటూ వచ్చిన పని కాకపోయినా నన్ను వెతుక్కుంటూ ఈ ఉద్యోగం వచ్చింది. అయినా ఆ శివయ్య కనిపించే వరకు నా ప్రయత్నం విరమించను. నువ్వేం చెప్పక్కర్లేదు. అదేం డాడీ? అదంతే, నువ్వు చెప్పేది ఏమిటో నాకు తెలుసు, కానీ ముందు నువ్వు లోపలికెళ్ళి. అబ్బా, నేను చెప్పేది వినమంటుంటే? అదేం లాభం లేదు, విననంటే వినను, అది అంతే. డాడీ, నేను పాస్ అయ్యాను. థర్డ్ క్లాస్ ఉన్నా? ఎప్పుడైనా థర్డ్ క్లాస్ అంటుందా? ఫస్ట్ క్లాస్ బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఉండండి, సీట్ తీసుకొస్తాను. నా చిట్టి తల్లి చదువులోను ఫస్టే, అల్లర్లోను ఫస్టే. అబ్బే ఏం లేదమ్మా, నువ్వు పేస అయ్యావని అమ్మతో చెప్పాను, అమ్మ ఆశీర్వాదం తీసుకోమ్మా. గుడ్ గర్ల్. సరే, స్వీట్ ఇచ్చినట్టున్నావే. అవును డాడీ, మీకోసమే, తీసుకోండి. అలా కాదు, నా చిన్నారు తల్లి తన బంగారు చేతులతో ఆనందంగా ఇస్తే. డాడీ ఒక చిన్న డౌట్. ఏమిటి? నేను వచ్చే లోపల
ఇన్ని రకాల స్వీట్లు ఎందుకు తయారు చేయించారు? అదే మా చుట్టి తల్లి బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఆ మాత్రం. అంటే మీరు ముందే తెలుసుకుని ఏమి తెలియనట్టు నటించారన్నమాట. అవునండి అమ్మగారు, పేపర్ చూసినప్పటి నుంచి మీరు ఎప్పుడు వస్తారా అని వెయ్యి గంటతో ఎదురు చూస్తున్నారు బాబు గారు. ఒకటే సుందరం రకానికి ఓ పిండి వంట చేయించారు. అమ్మగారు అమ్మగారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు, బహుమతి ఇప్పించండి అమ్మగారు. ఇస్తాను లేవే పద పద. ఓ డాడీ నమస్తే. నమస్తే. ఎలా బుజ్జే, ఏడైనా పేస అయ్యావా? ఏడైనా పేస అయ్యావా అని అడిగారు బాబాయ్. ఆఫ్టర్ మీనాయ పేస నేను పేసవడం అది కాదు మీనా. ఇప్పుడు ఏం లేదే, నువ్వు ఉద్యోగం చేయాలా పాడు చేయాలా చెప్పు, అందుకే ప్రతి ఏడాది పేస అవుతున్నావు. నేను పేసయ్యానుకో గవర్నమెంట్కి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పటికే పేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి, అందుకే నేను ప్రతి ఏడు వెళ్ళైపోతున్నాను. ఏదైనా మంచి బిజినెస్ పెట్టాలనుకుంటాను. ఏం బిజినెస్? నో వేకెన్సీ ఫ్యాక్టరీ. అదేంటి నో వేకెన్సీ ఫ్యాక్టరీ? నో వేకెన్సీ అనే బోర్డులు తయారు చేసే ఫ్యాక్టరీ. అందులోనే ఎగ్జిట్ బోర్డులు ఉంటాయి, ఎంట్రన్స్ బోర్డులు ఉంటాయి. ఇల్లు ఉంటుంది, అవుట్ ఉంటుంది, ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు. ఇటువంటి ఏమైనా పెట్టామనుగా మనం 1 లక్ష పని చేస్తాం. దానికి పెట్టుబడి పెట్టేస్తాయి. చేసవడం చేత కాదు కానీ నో వేకెన్సీ ఫ్యాక్టరీ పెడతాయట. నో వేకెన్సీ ఫ్యాక్టరీ అన్న కొడుకు అయినా కన్న కొడుకులా చూశాను, పెంచి పోషిస్తున్నాను. చదివి ఉద్ధరించింది చాలు కానీ నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు రామా. మీనా చూడమ్మా, భుజంగం నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఫ్యాక్టరీ వ్యవహారాలే చూడాలి. సాయంత్రం ఒకసారి రమ్మా షాపింగ్కి వెళ్దాం. ఎందుకు లేదు? అది అదేమిటమ్మా, బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, నా తృప్తి నాకు ఉండద్దు, వస్తావు కదా. చిట్టి తల్లి మంచు, నీ ఫోటో ఇటు తిప్పినా ఒకటే, ఇటు తిప్పినా ఒకటే. నీ లవ్ లో పడి పరీక్షలు ఫెయిల్ అయ్యానా? అది బాబాయ్ తెలుసు దెబ్బ కొట్టాడు. ఏమైనా సరే పరీక్ష ఏమో ఫెయిల్ అవుతాను అని నిన్ను మొత్తం నేను వదలలేదు. మంజు 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 ఎవరన్నయ్యా? ఈ ముంజు ముంజు కాదు, నాకు ఇష్టమైన గుంజు. అంటే అంటే అమ్మమ్మో ఆ పేరు ఇప్పుడు చెప్పకూడదు. పెళ్ళైన తర్వాత ఇలా గడప దాడతా చూడు, అప్పుడు చెప్పాను. ఈ మధ్య నేను ఎల్ఓవిఈలో పడ్డాను. ఓహో తమరు లవ్ లో పడ్డారా? అదే కొంచెం ఉండు, నాంత చెప్పు. నాంతో చెప్తావా? పరీక్ష చేయలేని దెబ్బ కొట్టాడా? ఇప్పుడు లవ్ లో పడిన రెండు కొడతాడు, కనబడిపోతాను. నేను లేకపోతే మంజు తెచ్చిపోతుంది, మంజు లేకపోతే నేను తెచ్చు. అదే నేను అక్కడ కన్ఫ్యూజన్ ఉన్నాను, తర్వాత వస్తాను. అసలు సమర్ ఇక్కడికి ఎందుకు దయచేశారా? సెలవు ఇవ్వండి. నన్ను నువ్వు ఇక్కడ ఎదురు ప్రశ్న వేస్తారా? ముందు అవుతున్నాడు. ఓకే రోడ్డు మీదకి వెళ్ళి పాటలు పాడి పెద్ద మనుషుల్ని అల్లరి చేద్దాం. ఎంత పొగరు ఎలిస్టర్! ఆ సీటు గౌరీ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ మేనేజర్ గారిది, రోడ్డు రోమిల్ది కాదు. అది తెలుసు, ఇక్కడికి వచ్చి అల్లరి చేస్తున్నా, నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ముందు అది తెలుసుకో. అయినా ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే పోలీస్కి ఫోన్ చేస్తాను. ఏం జరిగింది రవి? అడిగారు సార్, అసలు ఏదిలోకి ఎందుకు వచ్చావు? ఈ ఫైల్స్ అని ఎందుకు చూస్తున్నావు అని ఒకటే గొడవ చేస్తుంది సార్. ఈవిడెవరో గానీ ఈ అమ్మాయి నా డాక్టర్ అయ్యా. చూడమ్మా మేనా, నీకు చెప్పడం మర్చిపోయాను, ఇతను మన ఫ్యాక్టరీకి మేనేజర్ గా అపాయింట్ చేశాను. ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పెస్ అయ్యాడు. అలాగా? నాకు తెలియదుగా. ఐఎమ్ సారీ మిస్టర్. మై నేమ్ ఇస్ రవి, ఇట్స్ ఆల్ రైట్. మీనా, నువ్వేదో షాపింగ్కి వెళ్తాన్నావు? నేనా? నేనే తీసుకెళ్తాను, అర్జెంట్ పని, బ్యాంక్ వెళ్ళాలి. రవి పోనీ, నేను షాపింగ్ తీసుకెళ్తాను సార్. అలాగే వెళ్ళిరమ్మా, వస్తాను. మేడం కూల్ డ్రింక్ తెప్పించుకుంటారా? అక్కర్లేదు, బయట పెద్ద గొడవ జరుగుతుంది సార్. ఏంటి? రమ్ ట్యాంక్ లో శంకర్ గారు వర్కర్స్ తో తగాదా పడుతున్నారు. అలాగా నథింగ్ డూయింగ్, వెళ్ళండి, వెళ్ళి ఇబ్బంది చూసుకోండి. లాభం లేదు, ముందు అతన్ని కొట్టిన దానికి సమాధానం చెప్పాలి. నువ్వు మనిషివా రాక్షసువా? రాస్కల్ శంకర్. ముందు అతని మీద చేయి.
పని వాళ్ళ మీద చేయి చేసుకోవటం నేరం అవుతుంది. మిస్టర్ రవి. సారథి, అసలేం జరిగింది? గతి కడుక్కుపోయిన వృద్ధుడు ఎంతో కాలంగా ఇక్కడ పనిచేస్తున్నాడు. 104 డిగ్రీల టెంపరేచర్ వచ్చినా అలాగే వచ్చి పనిచేస్తున్నాడు. సరిగ్గా పనిచేయటం లేదని శంకర్ గారు అతని మీద చేయి చేసుకున్నారు. మై గాడ్, ఐఎమ్ సారీ. వెంటనే నేను ఇతను మన్నార్సింగ్ హోమ్లోనే జాయిన్ చేస్తాను. జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. నేనా, మీ కారులో కొంచెం నర్సింగ్ హోమ్ దాకా డ్రాప్ చేస్తారా? ఓ ఎస్, తప్పకుండా. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ రవి, ఇతను త్వరలోనే కోరుకుంటాడు. చాలా థ్యాంక్స్ డాక్టర్. కొంచెం జాగ్రత్తగా చూడవలసిందని నా పర్సనల్ రిక్వెస్ట్. అలాగే సార్. మీరు మనుషుల్లో మణిపూసలాంటి వారు సార్. మీలాంటి మేనేజర్ కింద వర్కర్స్ చల్లగా బతుకుతారు. వర్కర్స్ అంటే చీడపురుగులా చూసి ఆ శంకర్కు మీరే బుద్ధి చెప్పాలి. ఇక మీద మాకు ఏ సమస్యలు రాకుండా మీరే చూడాలి. అలాగే. కుక్క పెట్టనిపిస్తే చెప్పులు కొచ్చిందని దొంగ రాస్క కూలి వాళ్ళకి నన్ను మారుస్తాను. సరే రాణి, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వాడు అంతా తెలిసేస్తాను. మీరెవరంటూ తెలుసక్కర్లేదండి. అంత మంచి వాడు తొందరపడతాడంటే నేను నమ్మను. కన్న కొడుకు, కట్టుకున్న భర్త, మా ఇద్దరిని కాదని ఊళ్ళో అవన్నీ సపోర్ట్ చేస్తున్నావు. అడుగో ఫాదర్, ఉత్తరా చూసుకుంటున్నా కదా. నువ్వురా, నేను కనుకుంటాను. వీణా, నువ్వు కూడా అక్కడే ఉన్నావుట? అసలేం జరిగింది? అత్తయ్య, శంకర్ బాబు ఎంత ఘోరంగా ప్రవర్తించాడో తెలుసా? జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్న ముసలాడి మీద చేయి చేసుకున్నాడు. అది అన్యాయం అన్న పనివాడి మీద దూసుకుపోయాడు. అప్పుడు రవి గారు, అసలు ఆ ముసలాడు డబ్బు లేదు, పాడు లేదు, ఏదో ఎత్తు వేసి పని కొట్టాలని చూశాడు. వాడిని ఏం చేసినా పాపం లేదు. అతని ఒళ్ళు కాలిపోతుంది. థర్మామీటర్ 104 డిగ్రీల జ్వరం చూపెడుతోంది. ఒక గ్లూకోజ్ ఇంజెక్షన్కి రెసిస్టెన్స్ పవర్ లేక అతను మగతలో పడ్డాడు. ఇన్ని ప్రమాణాలున్నా జ్వరం అబద్ధం అనుకోవటం అనాగరికం. అతని మీద చేయి చేసుకోవటం అమానుషం. ఇంతమంది అన్యాయం అని చెప్తున్నా వినకపోవటం ఆటవిక్రం. శరత్, ముందు నిన్ను బయటికి ఎంటేయాలి. శంకర్, ఆగు. అంత విపులంగా విశదీకరించిన అతని మీద నువ్వేం చేసిన అత్యాచారం అవుతుంది. మర్యాదగా బయటపడు. ఏమండి చూసారా, మన బంగారం మంచిదైతే. కరెక్టేనే, బంగారం సంగతి మాకంటే మీ ఆడాలకి ఎక్కువ తెలుసు. మనవాడే వెధవా. నేను లోపల తీసుకెళ్ళి. రవి, ముసలండి ఆసుపత్రి చేర్చావా? మన హాస్పిటల్లోనే చేర్పించానండి. నా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్షమించండి. నో నో నో, అదేం లేదు. కొంతమంది తప్పులు చేయడానికి పుడుతూ ఉంటారు. క్యారియర్ వస్తాను సార్. అయితే మీరు కూడా వాడిని సపోర్ట్ చేస్తున్నారన్నమాట? రే పిచ్చోదే సార్, నిదానం మీద పనులు జరుపుకోవాలరా. ఇలాంటి చిల్లర విషయాల్లో చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. లోపల మీనా ఉంది, క్షమాపణ చెప్పుకో. టంక వైపు వెల్కమ్ బాస్, వెల్కమ్ టు హెవెన్. ఇదో పొరపాటున నోరుదారి మా అబ్బాయితో నేను తాగుతున్నాను చెప్పావు. అసలు ఇక్కడి మాటలు ఎక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పే అవకాశం నాకెక్కడిది? ఎక్కడిదక్కడే ఎప్పటిదప్పుడే. అదే ఆరోగ్యకరమైన పద్ధతి. అయినా మీ గత చరిత్ర అది మర్చిపోవాలని ఎన్నిసార్లు చెప్పారయ్యా. అవును, నువ్వు ఏదో డబ్బు అడిగావు కదా. వెరీ గుడ్. సరే, ఉత్త కబుర్లేనా లేక ఏమన్నా సరదాలు తట్టుబండ్లు ఉన్నాయా? అంటే డబ్బుకేనా? రండి, డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, రండి, డ్రాప్ చేస్తాను. ప్లీజ్ రండి. పంప మునిగిపోయింది. టెలిగ్రామ్ వచ్చింది. నీ కాదు, నాకు. చూడు, స్టార్టింగ్ టుమారో మీ స్టేషన్ దొర అండ్ మంచు. ఎవరి దొర? నా బాలెట్ ఏముడు, నా కాబోయే పాదరంగ. వాళ్ళ అమ్మా నాన్న ఏం పేరు పెట్టారో తెలియదు, కానీ అందరూ మాత్రం వాడిని పిట్టల దొర అని పిలుస్తుంటారు. మనిషి మాత్రం పిప్పల బొత్తాలా ఉంటాడు. మనసు లేదు కథాయి కట్టి తమ్మమ్మ అత్త. ఏంటి గోల అసలు విషయం చెప్పుకుంటా బుద్ధి? ఏం చెప్పను మీనా, మంజుకి నాకు ఎక్కువ ప్రేమ కదా, అది లేకపోతే నేను బతకలేను. అందుకని మా ఫాదర్ దగ్గర చిన్న చిన్న బొప్ప మాట్లాడేశాను. ఏం లేదు, ఈ ఆస్తంతా నాదని, ఆ తమ్మర బంగ్లా నాదని, మీరు కావాలంటే అప్పుడు రావచ్చండి అని చెప్పాను. అన్నాను లేదో తక్కువ తెలిసిన కొట్టాను. అందుకైనా మంచిది, నువ్వు ఆ తమ్మర బంగ్లా, ఈ ఆస్తులు, ఈ నావ నువ్వు చెప్పావు అనుకో. ఏమి సహాయం చేయలేదు. మీనా, నువ్వు అబద్ధాలు మాట్లాడినా సరే ఒక పెళ్లికి ఏమన్నారు. నువ్వు ఈ చిన్న అబద్ధాలు మాట్లాడే వరకు మా ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది.
అయిన తర్వాత ఏమవుతుంది, నాకు బిడ్డ పుడతాను. బిడ్డ పుడిచిన తర్వాత ఏం చేస్తాను, వాళ్ళని ఇలా ఇలా తీసుకొచ్చి నీ పేరు పెట్టుకుని అట్టకట్ట అట్టకట్ట అని ఆడుకుంటాను. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుంది. చెల్ల, నువ్వు కూడా నాకు ఉపకారం చేయలేదండి. ఎక్కడ ఒకరు చచ్చిపోతారు. మరి ఆ సమ్మర్ బంగ్లా కొత్త మేనేజర్కి ఇచ్చేసారే. సర్లే, నేను ఎట్టగైనా మేనేజ్ చేస్తాను, కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు వినాలి. నేను ఎప్పుడు వినలేదమ్మా, ఇప్పుడు కూడా వింటాను. మంచి తెల్లే. ఇదే నా సమ్మర్ బంగ్లా. ఎలా బుద్ధి గారు, ఇది మనుషులు ఉండేదారా? మనలాంటి ప్రేమ పక్షులు ఉంది. నాన్నగారు, బుద్ధి గారి సమ్మర్ బంగ్లా ఎంతో బాగుంది కదా బాబు. సమ్మర్ బంగ్లా అని పెట్టకపోతే తెలుగులో అర్థంగా వేసవం కాలం సౌరవం అని పెట్టకూడదు. పెట్టకూడదు, నాకు తెలుగు బాగా ఇష్టం లేదు. అసలు నేను ఫ్రెంచ్ నుండి తుమా గుయాకి అందామంటున్నానండి. బాగుంటుంది కానీ మీలాంటి వాడికి అర్థం అవుతుంది. అందుకని ఇంగ్లీష్ లో ఈజీగా సమ్మర్ బంగ్లో అన్నానండి. ఎలా ఉంది? ఈ ఇంట్లో బూట్స్ అంతా లేదండి, అంత ఫారెన్ బూట్స్. ఈ సోఫా సోపు ఇవన్నీ కూడా సింగపూర్ తెప్పిస్తుంటారు. టర్కీ కావాల్సింది లేవండి, టర్కీ నుంచి వస్తాయి. అవి మీరు చూడాలంటే పోతున్నారు. పోతే ఇంకా చెప్పాలి. బుద్ధి గారు, మా తాతయ్య గారు మాత్రం అమెరికాలో పుట్టారు నాకు తెలుసు. మా నాన్నగారు లండన్లో పుట్టారని నాకు కొంచెం గుర్తు, కానీ నేను మాత్రం లేదు, ఇండియాలో పుట్టాంట. అది మాత్రం నాకు తెలియదు. నేను అప్పుడప్పుడు ప్యారిస్ వెళ్తుంటాను. ఏ షాపింగ్ అండి, నాకు సింగపూర్ నుంచి టీ వస్తుంటుంది. కాదండి, మంత్లీ మన అతనెవరు మళ్ళీ ఇతనా? ఇతను కుక్కం బట్ల. అరే, మీకంటే మీ బట్లరే బాగుండే బ్రాండోలా, ఎర్రగా సన్నగా. ఇతని పేరేంటండి? నోర్ముయి. ఇంకా నయం స్టాండో లేదు. అతను ఎంఏ పెట్టాడు, ఏదో ఉద్యోగం లేదు. అన్నం పెట్టి 600 రూపాయలు ఇద్దాం తీసుకొచ్చాను. 600 సంవత్సరానికి అంటే మంత్లీ, ఇష్టం ఉంటే వీక్లీ. వీక్లీ బట్ల మీరు నోట్ చేసుకో. ఆఫ్ఘనిస్తాన్ ఆమ్లెట్, పాకిస్తాన్ పాయ్, కిలోమీ పరోటా, సింగపూర్ మసలబడి. బాబు ఎన్ని పేర్లు చెప్తున్నావు? మనం ఏదైనా హోటల్ పెడుతున్నావా? హాయిగా తినాలి కదండి మనం. అయితే నేను చెప్తాను విను బాబు, పులిహార, కూడుకూర. అంటే ఉట్టి దేశవాళి అనమాట. నాకు పీచు మలబా కావాలి. పీచు మలబా? పీచులో తింటాను. బట్ల నేను నోట్ చెప్పండి సార్, నోట్ చేసుకుంటాను. విన్నావు కదా, లోపలికి వెళ్ళచ్చు కదా. మీరు చెప్పండి. ఎందుకు చెప్పడం? విన్నావు కదా. రండి సమర్, రండి. అదే నువ్వు ఇక్కడ ఉంటున్నావని తెలియక వాళ్ళ దగ్గర ఇదంతా పంజానని గ్యాస్ కొట్టాడు. అవునండి, మీరు ఈ సహాయం చేశారంటే నీకేం నేను సహాయం చేయలేదు. ఊరుకుండు బయటికి వెళ్ళు, నేను చెప్పుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. నాకేం అభ్యంతరం లేదు. ఎవరైనా పెద్ద మనుషులు నన్ను చూడటానికి ఇక్కడికి వస్తే? ఇక్కడికి ఎవరు వస్తారు అంత నీ భయం గానీ? పోనీ మీ నాన్నగారే వచ్చారు. మా నాన్నగారికి సంగతి తెలిస్తే బుజ్జి ఒక ఇంటి వాడు అవుతున్నాడని చాలా సంతోషిస్తారు. ఇదిగో నీకు ఇష్టం లేకపోతే చెప్పేసి మేము వేరే అరేంజ్మెంట్ చేసుకుంటాం. మరీ అన్యాయంగా కుక్కు బట్లర్ అంటున్నాడే పాపం. ఏదో తెలియక అన్నాడులే, వెంటనే డిస్మిస్ చేసేస్తారుగా. మరి ఇవాళ వంట నేనున్నా, నేను చేసుకుంటాను. ఒప్పుకున్నట్టేనా? మీ ఉద్యోగిని తప్పుతుందా మరి? ఎక్స్ట్రా వర్క్ రిమ్యునరేషన్? రిమ్యునరేషన్ పిరాయి, ఎక్స్చేంజ్. అంటే ఈ నాటు వాడితే బుజ్జికి ఏం లభిస్తుంది? ఆ అమ్మాయి, ఆ అమ్మాయి బుజ్జికి ఏమవుతుంది? స్త్రీరాలు. కరెక్ట్. ఈ నాటకు సక్సెస్ఫుల్ గా నడిపితే నీకు ఈ అమ్మాయి లభిస్తుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? నోటెడ్ అవ్. 12 గంటలకి బిర్లా దగ్గర సిద్ధం కాలదు. పాత అగ్రిమెంట్స్ అన్ని కూడా రెన్యూ చేయమని చెప్పాలి. ఓకే ఓకే. ఎస్ బాస్. అనవసరంగా ఈ నోటి డౌన్. అదే సిలోన్ నుంచి హైకర మహారాజా వస్తున్నారు. ఐ వాజ్ క్యాప్టెన్. ఐ కెనాట్ అటెండ్ ఫర్ ద చర్చ్ ఇచ్చి వారిని ఇక్కడ కూర్చొని మీట్ అవ్వమని చెప్పి. ఇచ్చి
మనసు నిలువదు ప్రియతమా, కనుల నిండుగా నీవే సుమా, నీవే సుమా, నీవే సుమా. మనసు నిలువదు ప్రియతమా, కనుల నిండుగా నీవే సుమా, నీవే సుమా, నీవే సుమా. తలచుకోని గడియలేదు, ఉల్లికి పడని రేగి లేదు. తలచుకోని గడియలేదు, ఉల్లికి పడని రేగి లేదు. కలల దారిలో నీవే సుమా, నీవే సుమా, నీవే సుమా. మనసు నిలువదు మనోరమా, హే గుండె నిండుగా ఘుమా ఘుమా. తలచుకుంటే పలుకలేను, పలుకుతుంటే తలచలేను. తలచుకుంటే పలుకలేను, పలుకుతుంటే తలచలేను. తొలిబల పంటే అదే సుమా, మనసు నిలువదు మనోరమా, గుండె నిండుగా ఘుమా ఘుమా. మనసు నిలువదు ప్రియతమా, కనుల నిండుగా నీవే సుమా, నీవే సుమా, నీవే సుమా. కావాలి చూపుల నిచ్చెన, వేయాలి చేతుల వంతెన. ఆ బంతెల దాటేద్దామ్మా, ఆ నిచ్చెన ఎక్కేద్దామ్మా, ఆ బంతెల దాటేద్దామ్మా. పళ్ళు తీరకుండా, పళ్ళు విరకుండా చల్లగా తిరిగి వస్తామ్మా, చల్ల చల్లగా తిరిగి వస్తామ్మా. మనసు నిలువదు మనోరమా, గుండె నిండుగా ఘుమా ఘుమా. మనసు నిలువదు ప్రియతమా, కనుల నిండుగా కలకాలం చూడాలని. నిన్నే కలకాలం చూడాలని, నీ మోహన రూపం నిలపాలని. చిటికలు వేసే చేతులు నాకున్నాయి, రెండు చేతులు నాకున్నాయి. మనసు నిలువదు మనోరమా, గుండె నిండుగా ఘుమా ఘుమా. మనసు నిలువదు ప్రియతమా, కనుల
సంతోషానికి చిహ్నంగా ఈ చీర తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ చీర ఎందుకు తీసుకొచ్చావు అన్నయ్యా? ప్రస్తుతానికి నాకున్నాయి కదా. అంటే మనసు పడి మా చెల్లి ఈ చీర కట్టుకుంటే పార్వతీదేవిలా ఉంటుందని నేను తీసుకొస్తే నువ్వు సమకర్చులు చెబుతావా? అది కాదన్నయ్యా, అమ్మగారు ఆశ్రమంలో ఒక్కరే ఉన్నారు కదా. ఉంటే ఉత్తరం నాశారుగా, రేపు అమ్మాయిలు తీసుకొచ్చేస్తాను. అమ్మగారు వస్తే బోలెడు ఖర్చులు, నాలుగు డబ్బులు వెనకేస్తే ఎంత సంతోషిస్తారు? మా అమ్మ సంగతి నీకు ఇంకా తెలియదు. ఆవిడేమంటుందో తెలుసా? నా కోసం డబ్బులు రాస్తారో నువ్వు మరో రెండు చీరలు అతకే కొనకపోయావా? అందులోను పెళ్లి కావాల్సిన పిల్ల అంటుంది. సరేలే, పెళ్లి చీర కట్టుకున్నా. పద 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 దొరికారమ్మా, లేకపోతే వాడు ఇప్పుడే పట్టేసి వాడు అంతు తీసుకుంటే. ఎవరు బాబు? ఎవడు నన్ను ఇలా కాల్ చేసి నా సంతోషాన్ని నాశనం చేశాడు? ఎవడు నన్ను ఇలా కూపంలోకి తోసేసి నా కళ్ళు పోగొట్టాడు? వాడే ఆ శివయ్య. శివయ్య వాడే దొంగ, రౌడి, చూదరి, పోకిరి, నా బాకీ ఎగేసి తప్పించుకో పారిపోయాడమ్మా. కారులో పారిపోయాడమ్మా. నిజంగా వాడేనని నీకేమున్నా నమ్మకం? అదేంటమ్మా అలా అంటావు? ఏడేడు లోకాల్లో వాడు ఎక్కడ ఉన్నా సరే పట్టుకుంటాం. వాడి కంటే నాకు బాగా గుర్తమ్మా, బాగా గుర్తు. బాబాయ్, ఎప్పుడు చూసినా శివయ్య శత్రువు, పగ ప్రతీకారం అంటూ చెప్తూ ఉంటావే కానీ అసలు ఆ శివయ్య ఎవడో ఏం చేశాడు? వాడా బాబు? వాడి వల్లే నాకు ఈ గతి పట్టి నా బంగారు తల్లిని కళ్ళారా చూసుకునే యోగం కూడా లేకుండా చేశాను. వాడి మైనని శివయ్యని రామాపురంలే. మైనని శివయ్య రామాపురం. బాబాయ్, అతనికి ఎలా తెలుసు? మీ ఇద్దరికి ఏమిటి సంబంధం? వాడు నాకు డబ్బే చూపాడు. వాడి మాటలు నమ్మి నేను మహాపాపం చేశాను. తర్వాత వాడు డబ్బే కొట్టి పారిపోయాడు. చివరకు నాకు మిగిలిందల్లా ఈ గుడ్డితనమే బాబు. అలాగా నీ చేత ఏం పాపం చేయించారు బాబు? అవే నన్నే అడగచ్చు. అవి తలుచుకుంటే ఇప్పటికే నా గుడ్డలు పగిలిపోతున్నాయి. నా నోటితో చెప్పలేను బాబు. ఎప్పటికైనా వాడు నాకు దొరకాలి, నా పగ తీర్చుకోవాలి. అవన్నీ అడగద్దు బాబు, నా నోటితో చెప్పలేను. బాబాయ్, ఆ శివయ్య ఎక్కడ చూశానన్నా? అదే బాబు, అక్కడ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉంది, దాని పక్కనే నాగుల చెరువు ఉంది. ఆ నాగుల చెరువు మొగలం. పోలీస్ స్టేషన్. నువ్వే న్యాయం చెప్తాను.
ఇంత సరిగ్గా ఒక్కసారి మిస్ అవుతే నా ప్రాణం మీకు వస్తుంది. పైగా రవి ఏదో ఒకటి చెప్పేసి నువ్వు మీ నాయన కార్మికులను దోచుకొని తినడానికి ఏదో ఒకటి చెప్పటం లేదు, బోనసులు ఎగ్గొట్టి సోకులు చేసుకోవడానికి ఏదో ఒకటి చెప్పటం లేదు, నాలాంటి వాడితో పనులను చేయించుకొని నాకే ఎగనామాలు పెట్టాలనుకుంటున్నావు. చెప్పాలంటే చాలా రహస్యాలు ఉన్నాయి. కానీ వెంట వీల్లేదు వీల్లేదు, మర్యాదగా నోరు మూసుకొని పడి ఉంది. నీ సంతకంతో తెల్ల కాగితం ఉంది, ఇందులో నువ్వు నాకు 100,000 రూపాయలు బాకీ ఉన్నట్టు ప్రోనోట్ రాసుకుంటాను. ఆ రోజు నాతో తాగించి నిషాలో ఉండగా సంతకం పెట్టించుకుని నోర్మై సార్ అరెస్ట్ చేయండి. నన్ను కొట్టడానికి నాపై అధికారం చెలాయించారు నువ్వు. నేనెవరో తర్వాత చెప్తాను. నా కన్న బిడ్డ మీద చేయి చేసుకోవడానికి ఎన్ని గుండెలు రా నీకు? ఆగండి, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరే ఉంటుంది. గౌరీ, నువ్వు ఇచ్చిన అలసు వల్ల అధికారం వల్ల వీటి కళ్ళు నెత్తికెక్కి మీ కన్న బిడ్డను మరొకళ్ళు కొట్టి కాని పని చేస్తుంటే చూసి ఊరుకోమంటారా? ఎంతో జాగ్రత్తగా నడుపుతున్న మన ఫ్యాక్టరీలో సరుకును కల్తీ చేసి ప్రభుత్వానికి పంపిస్తుంటే ఏం చేయమంటారు? కల్తీ చూడండి కాయ్. సంతకం కదా తెల్లకాయత మీద సంతకం పెట్టేవాళ్ళు అంత చప్పున సమాధానం చెప్పర్లేండి. అసలు ఏమైంది బాబు? తంగిలి అనేవాడి దగ్గర మన శంకర్ 100,000 రూపాయలు అప్పు చేశాడట. వాడి బాకీ తీరటానికి మన ఫ్యాక్టరీ సరుకును కల్తీ కలిపి 100,000 రూపాయలు పైనే ముట్టు చెప్పాడమ్మా. ఎంత నీచానికి పాల్పడ్డాడు. అంతేకాదమ్మా, ఆ తీసుకున్న డబ్బు వడ్డీకి సరిపోయిందని మన శంకర్ని వాళ్ళు కొట్టి తిట్టి తెల్లకాయత మీద సంతకం పెట్టిస్తుంటే సమయానికి నేను వెళ్ళాను. బాబు, ప్రతి ఆపదలోనూ మమ్మల్ని దేవుళ్ళా కాపాడు. ఆ రోజు మా వారి ప్రాణాలు కాపాడు, ఈ రోజు శంకర్నే కాదు మా కుటుంబ గౌరవాన్నే కాపాడు. ఇంతకు సంగీ ఏమైనట్టు? వాడిని వాడి ముఠాను అరెస్ట్ చేయించాను. చూడండి, శంకర్ పట్ల నేను తీసుకున్న చనువుకు క్షమించండి. అమ్మ కారణంగా అతను నా తమ్ముళ్ళు లాంటి వాడనే భావన కలిగింది, దాంతో బాధ్యత పెరిగింది. రవి, నాకు కృతజ్ఞతలు చెప్పనవసరం లేదు. శంకర్ను మాత్రం ఒకంట కనిపెడుతూ ఉండదు. వస్తానండి, వస్తానమ్మా. బాబు బాబు, ఇవాళ ఇక్కడ భోంచేనాయనా? నేను అన్నం తినకపోతే కనిపెట్టేది మా అమ్మ ఒక్కరితే. నేను మీ అమ్మ లాంటిదాన్ని అన్నావుగా. రా బాబు, భోంచేదు గారి. బాబు, నీకు అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ ఉంది అమ్మా, నాన్న మాకు తీరని ద్రోహం చేశాడు, ఉండి కూడా లేనివాడయ్యాడు. అదేమిటి బాబు? అదొక పెద్ద విషాదగాథమ్మా. దేవుళ్ళగా వచ్చి దయ్యంలాగా తగులుకున్నాడు. వీళ్ళు ఏదో విధంగా ఈ ఊరి నుంచి పంపిస్తే కానీ లాభం లేదు నాన్నగారు. ఈ ఊరు నుంచేం కర్మరా, ఈ లోకం నుంచే పంపించాను. ఇదమ్మా మా జీవిత గాథ. ఎంత దారుణం! అతనిలో ఏమాత్రం మానవత్వం ఉన్నా కట్టుకున్న భార్యా బిడ్డల్ని విడిచి డబ్బు కోసం మరో పెళ్లి చేసుకుంటాడా? అసలు కట్టుకున్న దానికి బుద్ధి ఎలా లేకపోయిందో. ఏమైనా అతను మా నాన్న అని చెప్పుకోవటానికే సిగ్గుచేటుగా ఉండం. రాక్షసు అతన్ని వెతికి పట్టుకోవటానికే ఈ ఊరు వచ్చాను. మీ తల్లి పసుపు కుంకాలు చల్లగుండాలి. ఇంతకీ మీ దేవుడు బాబు? రామాపురం. రామాపురం? ఏమ్మా? మా వారిది కూడా రామాపురం. ఒకవేళ మీ నాన్నగారి సంగతి మా వారి తెలిసేమో కనుక్కున్నారా బాబు? ఏమండి
రవి సంగతి విన్నారా? కొత్తగా విన్నానికి ఏముంది, ఆఫీస్ కు మేనేజర్ గా వచ్చాడు, ఇప్పుడు మనందరికి మేనేజర్ అయ్యాడు. అబ్బా అది కాదండి. మరేంటి? రవి నాలుగో ఏట వాళ్ళ పోయారా? ఇదో మంచివాడు కానీ తొందరగా పోయింటాడు. అబ్బాబ్బా పూర్తిగా వినకుండా ఏమిటండి అశుభం మాట్లాడు. బతికే ఉన్నాడన్నమాట. చెప్పు చెప్పు. చిన్నప్పుడే రవిని వాళ్ళమ్మని ఆపదలో విడిచిపెట్టి డబ్బు కోసం మరో పెళ్లి చేసుకున్నారు. ఈ ఊళ్ళోనే ఎంత దుర్మార్గం చేశాడో చూశారా? అలాంటి నీచులు ఈ ప్రపంచంలో ఉంటారంటారా? పైగా అతన్ని మీ రామాపురం అయినట. అతను ఎవరో మీకు తెలుసా? తెలుసా? తెలిస్తే చెప్పండి. అతను ఎక్కడ ఉన్నారో చెప్పండి. చెప్తే ఏం చేస్తావు? చేసిన తప్పుకు శిక్షగా అతన్ని ఈడ్చుకొచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడేస్తాను. రానంటే రక్తం కళ చూస్తాను. అతని పేరేమిటి? శివయ్య. అతనా? అతను చనిపోయాడు. అవును, నా కళ్ళారా చూశాను. 10 ఏళ్ల క్రితం రైలు ప్రమాదంలో చనిపోయాడు. చేసిన పాపానికి భగవంతుడే శిక్షించాడు. అతను ఇచ్చుకొచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడేస్తాను. రానంటే రక్తం కలదు. నీ రక్తం కలదు. నీ రక్తం కలదు. నీ రక్తం కలదు. రవి ఉత్తరం రాశాడమ్మా చిరునామాతో సహా. నాగేంద్ర, సిరి సంపదలు ఇచ్చావు, అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి, 5వ ధనం కూడా ఉంది. కానీ మనశ్శాంతి లేకుండా అల్లాడిపోతున్నాను. భర్త ఆ తీరు, కొడుకు చూస్తే ఈ తీరు, ఆడదానికి ఇంతకంటే క్షోభ ఏం కావాలి? వాళ్ళిద్దరూ సన్మార్గంలో పడేలా చేయి తండ్రి. నాగేంద్ర, నీ సమక్షంలోకి ఇల్లా నేను బలిగొంటావా? వద్దు తండ్రి, నీకు సవితికి 1000 దీపాలు ఆరాధన చేయిస్తాను. వెళ్ళిపో తండ్రి, వెళ్ళిపో. తంగమ్మ త్వరగా నేను తీసుకురా. పాపం ఎవరో నిండు ముత్తైదు. Oh.
ఎవరమ్మా నువ్వు? నీకెవ్వరూ లేరా? ఉన్నారమ్మా, అంతా ఉన్నారు. కానీ ఎవరికి వారు నన్ను లేని దాన్ని చేసి వెళ్ళిపోయారు. అయ్యో బాబు, నీకు పిల్లలు కూడా లేరమ్మా? ఉన్నాడమ్మా, ఒక్కగాని ఒక్క కొడుకు. ఎంఏ చదివాడు, ఆశ్రమవాసంలో శిక్షణ పొంది ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాడు. అలాగా వాణ్ణి వెతుక్కుంటూ నేను వచ్చాను. అతని పేరు రవి. రవ్యా? ఏమ్మా, మా రవి మీకు తెలుసా? తెలుసమ్మా, బాగా తెలుసు. అతను నీకు బిడ్డైనప్పుడు నువ్వు నాకు దగ్గర బంధువే. పదమ్మా, మన ఇంటికి పోదాం, అక్కడే అన్నీ చెప్తాను. హలో, మార్కెట్ డౌన్ అయితే అంటే ఇప్పుడు మనకు 10 లక్షలు నష్టం. అన్నీ అడ్డంకులే, వస్తే అన్నీ ఒకేసారి వస్తాయి. 20 ఏళ్ల క్రితం చీచి అవతలి ఇవ్వని ఇంటికి నిప్పటి నుంచి లక్షాధికారిని అవుదామని ఇక్కడికి వచ్చాను. ఒక్కరోజు కూడా మనకు శాంతి లేదు. అక్కడే బాగుంది. కానీ ఈ శివయ్య ఈ భుజంగం ఓటమిని ఒప్పుకోడు. హంకం అతికించి తీస్తాడు. ఏంటి, మార్కెట్ డౌన్ అయిందట? నీకు వచ్చింది వార్త? దాందే ఉండరే, వ్యాపారం అనుకున్న తర్వాత లాభ నష్టాలు రాకుండా ఉంటాయా? సరే, అమ్మాయి పెళ్లి సంగతి ఏం చేసావు? అమ్మాయిని అడిగాను, ఒప్పుందే? అయితే దర్శనం చేసేద్దాం. కోడలు వచ్చిన వేళ విశేషం నాకు, అల్లుడు వచ్చిన వేళ విశేషం నీకు, కలిసి రావచ్చు. అదమ్మా, అలా మీ రవి నా పసుపు కుంకాన్ని, నా బిడ్డ ప్రాణాన్ని, మా ఆఫీస్ గౌరవాన్ని కూడా కాపాడుతూ వచ్చాడు. అతను మేనేజర్ అయినప్పటి నుంచి మా ఇంటి పరిస్థితులు కూడా బాగుపడ్డాయి. అలాగమ్మా, నా బిడ్డ సామర్థ్యాన్ని గురించి మీరు చెప్తూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. అమ్మా, ఒక్కసారి రవిని పిలిపించండి, నేను వచ్చానని చెప్పండి. తప్పకుండా ఫోన్ చేస్తాను, ఆఫీస్లో ఉండి ఉంటాను. మీరు అలసిపోయినట్టున్నారు, కాఫీ తీసుకోండి. వచ్చారండి, పాపం అడ్రస్ తెలియక తిరుగుతుంటే నేనే మన ఇంటికి తీసుకొచ్చాను. ఎక్కడ, లోపలికి వెళ్ళారా? ఎవమ్మా అలా వచ్చేసారు? బాగా అలసిపోయారే, కాసేపు విశ్రాం తీసుకోండి అన్నట్టు రవి ఆఫీస్ పని మీద ఎక్కడికో వెళ్ళాక రావడానికి చాలా టైం అవుతుంది కదా, మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగే. దానికి బ్రతికే ఉన్నావన్నమాట, నా సుఖానికి అంతరాయం కల్పించాలని ఇక్కడికి వచ్చావన్నమాట. ఈ ఇల్లు మీదని, ఆమె మీ భార్య అని నాకు తెలియదు. తెలియకుండానే ఆ భగవంతుడు మీ మేరకు చేర్చాడు. తెలియకుండానే నన్ను సంపడానికి వాటిని ఇక్కడికి పంపించావు కదా? చచ్చిపోయే కన్న తండ్రిని బ్రతికించుకున్నవాడు చంపడానికి వస్తాడా? అవును, కన్న తండ్రిని తెలిస్తే రక్తం కలబుస్తానని నా ఎదుటి చెప్పాడు. నేను వాడి కన్న తండ్రిని తెలుసుంటే నన్ను ఆ రోజే చంపుకునేవాడు. నేను బ్రతికుండాలంటే నేను చచ్చిపోయానని చెప్పి నువ్వు వాడితో చెప్పాను. నేను బ్రతికున్నానని తెలిస్తే వాడు నన్ను చంపుతాడు. నీ మాంగళ చెల్లించి, నీ పసుపు కుంకుమ తుడిచి, నేను సుఖంగా ఉండాలంటే అదొకటి మార్గం. ఏ ఆడది తన భర్త బ్రతికుండగా విధవ కాలేదండి, తన భర్త లేడని తన నోటితో చెప్పలేదండి. కావాలంటే
ఎప్పట్లాగా మీ కంట పడకుండా ఎక్కడైనా దూరంగానైనా ఉంటాను, కానీ నా పసుపు కుంకానికి మాత్రం దూరం కాలేదండి. నేను భుజంగా మాట్లాడదాం. ఒక ఆర్ది రోడ్డు గాఢంగా పరిగెత్తుంది, దాన్ని పట్టుకోండి. అవసరమైతే ప్రాణాలు తీసేయండి. ఏమిటమ్మా నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? బాబు మరి 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 వాడిని తీసుకొచ్చి నీ పాదాల మీద పడేస్తా, నీకు క్షమాపణ చెప్పే వరకు వాడిని చిత్రవాద చేస్తా. అప్పటికీ నా ఆవేశం చలారకపోతే వాడి నెత్తుల కాలు చూస్తా. మాట్లాడేమమ్మా? ఏం లేదు బాబు. బాబు ఆవేశంలో బయలుదేరావు, ఏ ఆగాహత్యం చేస్తావు అని ఎప్పటికప్పుడు మనసు కలవరపడింది, అందుకని బయలుదేరి వచ్చేసాను. నా అడ్రస్ ఉత్తరంలో రాశాను కదమ్మా. ఉత్తరం రాసావా? అది అంతకుముందే బయలుదేరాను బాబు. సర్లే ఇంటికి పోదాను. ఎక్కడికి పోతావురా? ఎలికలు కాల్చినట్టు కాల్ తప్పేద్దాం అనుకున్నావే, అందరినీ నాశనం చేసి నువ్వేం బాగుంటావురా? ఈ దేవుని కళ్ళు ఏమనుకుంటున్నావేమో. ఎక్కడ ఉన్నా ఎప్పుడు నువ్వు ఈవిడెవరు? మా అమ్మలత. అమ్మగారా, ఇదేమిటి ఈవేళ ఇప్పుడు బండే ఉంది, పెట్టి అదేది? ఏం మాతోలా ఉన్నారు? అదంతా ఓ పెద్ద కథలే. అమ్మకి నా అడ్రస్ కూడా తెలీదు, పైగా అర్ధరాత్రి దుండగులు అలర్ట్ చేస్తుంటేను. ఊరా రాక్షస రాజ్యమా? అవులే, ఆ చండాలు ఈ ఊళ్ళోనే తగినట్టాడుగా, అందుకే ఈ ఊరింత రాజ్యం అయిపోయింది. నన్ను మరండి. మీ గురించి అబ్బాయి అంతా చెప్పాడు, ఊరు వస్తూనే ఆదరించారని ఆశ్రయించారని ఎంతో ఇదిగా చెప్పారు. నయమమ్మా, అన్నయ్య చెప్పడమును నువ్వెనడవును. అసలు ఏం జరిగిందంటే? నిజమేనమ్మా, ఈ బంగారు బాబే లేకపోతే మేము తండ్రి కుటుంబంలో ఏమైపోయేవాళ్ళము. అవును, బాబు ఉత్తరం రాశాడుగా, చేరకుండానే బయలుదేరారా? అవునండి, రాత్రింపవళ్ళు వాడి చాకే అయిపోయింది, ఇంకా ఉండలేక వచ్చేశాను. అంతేనమ్మా తల్లి ప్రేమ అంటే అండి. అమ్మా లత, లోపలికి తీసుకెళ్లి పోయిన ఏర్పాటు చూడమ్మా, ఇప్పటికే చాలా పొద్దు పోయింది. రామ్మా వెళ్ళమ్మా. బాబు వెళ్ళు. అమ్మ బాబాయిని గుర్తుపడితే నా పని కొంత తేలికవుతుందని అది కుదరలేదు. Thank you.
అలాగే మంచి డ్యూయెట్ ఒకటి పాడేశాను. ఏంది మామా అలా చేసావు? అయ్యగారు కంట్లో కారం కొట్టుకోవడానికి నా ప్రాణాలు చచ్చిపోయి గొంతు కూడా మార్చేస్తున్నావు. ఇంకా నేను ఢిల్లీకి రాలేదు. ఎంతసేపే మన ఇతనే పెళ్లి చేసేసుకుందామే. డాడీ మాట వినక్కర్లేదా? ఓయ్ ఓయ్ ఓయ్, ఏంటి డాడీ గీడ్ అంటున్నావు, స్టైల్ మార్చేసినావు? నాకు తెలుసు కానీ ఎవరో వస్తున్నారు. ఆడా బోర్డులు అమ్ముకునే బుద్ధిగాళ్ళే. బోర్డులా? వాడు పేద ఒక దొరను పట్టుకొని వాడు కూతురు పెళ్లి చేసుకోవాలని, పైగా ఈ బంగ్లాంతా నాదని పెద్ద నాటకం ఆడుతున్నాడు. అసలు ఈ బంగ్లా ఎవరిది? బంగ్లా రవిబాబు గారు అని మా మేనేజర్ గారు, పైగా ఆయన బట్టలు అంటున్నాడు. ఏంటి తెలియనట్టు మాట్లాడుతున్నావు? నిన్ననే కదా మన ఇద్దరం గారు చూసినాము. అసలు ఏంటి సంగతి? ఏంటి ఏంటి యూ బుద్ధి? నీ సంగతి చెప్తాను. ఏంటి పిచ్చి కింద నీకు? పిచ్చి నాకా? నీకే పిచ్చి పట్టింది. నువ్వు కోటేశ్వరుడువా? ఈ బంగళా నీదా? ఢిల్లీ గారు నాకు రాత్రి అంతా చెప్పాడులే. ఒట్టి గ్యాస్ అంత బోగస్. నువ్వు నన్ను? నేను నిన్ను. ఇదిగో బుజ్జి, ఏ బోర్డులో వ్యాపారంతో అందరిని మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నావో ఆ బోర్డుతో నీకు బుద్ధి చెప్తున్నా. అవును, నా హృదయంలో నీకు నో వేకెన్సీ, చోటు లేదు. రాత్రితో నీ నాటకం అంతా బయట పడిపోయింది. జరిగిందంత నాన్నగారితో చెప్పేస్తాను. నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? వెళ్ళే ముందు ఒక క్షణం ఆగి మరి. మంజు వెళ్ళిపోతారు నా బదు. ఆఖరి మాట లేదు, సరిగ్గా వెళ్ళు. వెళ్ళే ముందు ఈ మూడు వస్తువుల గురించి విని మరీ వెళ్ళు. దీన్ని దక్కిరుతాయిలు దాన్ని అలా పోసేసుకుంటారు, గదిలోకి వెళ్ళి అగ్గిపెట్టి వేసుకుంటారు. అప్పుడు నా శరీరం అంతా బగబగా బగబగా పట్టిపోతుంది. నేను అనుమానం కూడా దొరకను. అయినా చాలను. ఎందుకో తెలుసా? నా ప్రేమ చాలా పవిత్రమైంది. క్లియో పట్రాలాగా ఈ పావుల పుట్టులో నా చేయి పెడతాను. అప్పుడు పావు కరుస్తుంది. నా నోటం మట్ట తొంగలు తొంగలు విషం. అయినా చావను. చూసావా? ఇది ఇది ఊరుతాను, మెడక వేసుకుంటాను, కంటం పిలుచుకుపోతుంది. అప్పుడు పోతాను. మంజూరు కూడా కేకేయలేని మంజు పోతాను పోతాను. ఇది ఆఖరి చూపులో
మీ నాన్నగారు నాకెందుకు కావాలి? నాకు ఏమిటో దడదడ తను కూడా వేశాడు కొంప తీసుకుడు రాడు వస్తున్నాను. దేని గురించి నాన్న? ఇంకా దేని గురించి అమ్మా? నీ పెళ్లి గురించే. నా పెళ్లి గురించా? అవునమ్మా, శంకర్కి నిన్నిచ్చి పెళ్లి చేయాలని భుజంగం పట్టుబట్టు కూర్చున్నాడు. నాన్న నాన్న, అమ్మ లేని లోటు తీర్చి నన్ను ఎంతో అల్లారి ముద్దుగా పెంచారు. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి ఏ విషయంలోనూ నన్ను కష్టపెట్టిన మీరు మనస్సు మమత లేని ఒక్కసారి వానికి నన్ను బలిపశువుని చేస్తారా? లేదమ్మా, లేదు. నీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏమి కానీ. డాడీ, శంకర్ స్త్రీని విలాస వస్తువుగా పరిగణించే మానవత్వం లేనివాడు. తన స్వార్థం కోసం ఎటువంటి ఘోరాన్నైనా చేయగల కిరాతకుడు. అటువంటి వాడికి నన్ను ఇచ్చేదానికంటే నన్ను ఇప్పుడే చంపేయండి నాన్న. అమ్మా మీనా, అంత మాట అనకమ్మా. అందుకే భుజంగం ఎంత ఒత్తిడి చేసినా అమ్మాయి అభిప్రాయం తెలుసుకుందే ఏ మాట ఇవ్వనని ఖండితంగా చెప్పేశాను. మా డాడీ చాలా మంచి డాడీ. చూడమ్మా, వయసులో ఉన్న ఆడపిల్లకు పెళ్లి చేయడం పెద్దవాళ్ళ ధర్మం. పోనీ నీకు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉందో చెప్తే. అదేమిటమ్మా, నా చిట్టి పెళ్లి ఆనందమే నా ఆనందం. ఆస్తిపాస్తులతో సంబంధం లేదుగా. ఎందుకమ్మా, మనకే కావలసినంత ఉంటే. చురుకైన వాడు, తెలివైన వాడు, మాట తప్పని వాడు, నీ మనసుకు నచ్చిన అందగాడు, మంచికి మారు పేరుగా నిలిచేవాడు, ఎంఏ పాస్ అయిన వాడు, ధైర్యంతో మాట చాతుర్యంతో నలుగురికి కథానాయకుడుగా నిలిచేవాడు. అమ్మా, నీ పెళ్లి చేయడం నా వల్ల కాదు. ఎందుకు డాడీ? లేకపోతే ఏమిటమ్మా ఈ హిరణ్యక్షవరాలు? నువ్వు కోరేవాడు ఈ దేశంలో ఎక్కడన్నా దొరుకుతాడా? దేశంలో దొరకపోవచ్చు కానీ మన ఊళ్ళోనే దొరకచ్చుగా. మన ఊళ్ళోనా? ఎవరు చెప్పనా? చెప్పు డాడీ. ఏమిటమ్మా చెప్పనా? మన ఏమిటి మన మన ఫ్యాక్టరీ మేనేజర్ రవి. రమ్మంటుంటే వస్తున్నాను డాడీ. డాడీ మీరే. నా చిట్టి తల్లి అల్లర్లోనూ ఫస్టే, వరుణ్ ఎత్తుక్కోవడంలోనూ ఫస్టే. డాడీ అవునమ్మా, నువ్వు చెప్పిన లక్షణాలన్నీ రవిలో ఉన్నాయి. అతనే నీకు తగిన భర్త. చిత్రమైన ప్రేమ కథను తెలుసుకున్నావా? ఓహోహో చిన్నవాడా విన్నావా? అనగనగా ఒక ఊళ్ళో పెళ్లి కొడుకును చూశాను, ఒక పెళ్లి కొడుకును చూశాను, అతని మీద కన్నేశాను కన్నేశాను. మా నాన్నను పెళ్లికి వర్తించి చెప్పిపోవచ్చాను. ఓహోహో చిన్నవాడా విన్నావా? మగ సిరి కలిగిన వాడు, నా మనసుకు నచ్చిన వాడు, మగ సిరి కలిగిన వాడు, నా మనసుకు నచ్చిన వాడు, చక్కని వాడు, చదివిన వాడు,
చూత తెలివి గల మొనగాడ, నీ చూపుల వలలో చిక్కాడ, ఎక్కడ నుండి దిగుతాడు, ఎక్కడ నుండి దిగుతాడు, ఇప్పుడే దేశంలో ఉన్నాడు. రవి, నేను తెచ్చిన వార్త నీకు అంత బాధను కలగచేస్తుందా? నన్ను అపార్థం చేసుకోకు నీనా. నాకింతకంటే సంతోషకరమైన వార్త ఇంకేముంటుంది? కానీ ఏంటి రవి? వద్దు మీనా, నా బాధలు నాతోనే పోని, అవి చెప్పి నీ మనసు కూడా బాధ పెట్టలేను. అదేమిటి రవి, నీ బాధలు నా బాధలు కావా? చెప్పు రవి, చెప్పుకుంటే మనసు తేలికవుతుందంటారు, చెప్పు. ఏం లేదు మీనా, ఊరి నుంచి మా అమ్మ వచ్చింది. అమ్మగారు వచ్చారా? ఎక్కడున్నారు? అరే, దీనికంత బాధపడతావేమిటి? బాధ కాకేముంది మీనా, మా నాన్న విషయం నీకు తెలుసుగా, రైలు యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడని భుజంగరావు గారు చెప్పారు. ఈ విషయం మా అమ్మతో ఎలా చెప్పేది? చెబితే ఆవిడ ఏమైపోతుంది? సర్వమంగళకరమైన ఆ ముఖాన్ని వేరే విధంగా నేను ఎలా చూడగలను? అమ్మా, పోనీ కొన్నాళ్ళు ఈ విషయం ఆమె దగ్గర తేకుండా ఉంటే ఎలా ఉండగలను? తేకుండా ఎలా ఉండగలను మీనా? ఉదయాన్నే ఆమె ముఖాన్ని కుంకం దిద్దుకుంటుంటే, భర్త శ్రేయస్సు కోసం తన మాంగల్యాన్ని కళ్ళకద్దుకుని ప్రార్థిస్తుంటే చూస్తూ, ఈ దారుణమైన రహస్యాన్ని ఆ మాతృమూర్తికి, ఆ ఉత్తమ ఇల్లాలకు చెప్పకుండా దాచాననే క్షోభ నేను ఎలా భరించగలను మీనా? అవును రవి, ఈ విషయం ఎలాగైనా సరే ఆమెకు చెప్పాలి, లేకపోతే అది నీ పట్ల మహాపాపమే అవుతుంది. ఏమ్మా, రెండు రోజుల్లో కనిపించలేదు. రవి తల్లి గారు వచ్చారట. అవును, ముందు ఇక్కడికే వచ్చారు, చెప్పకుండా వెళ్ళిపోయారు. రవి దగ్గరికే వెళ్ళారా? పోనీ, కనీసం అవసరమైనా చెప్పుంటే బాగుండేది, కంగారు పడేదాన్ని కాదు. అదేం లేదక్క, ఇప్పుడు రవి చాలా బాధపడుతున్నాడు. ఏమ్మా, ఏం జరిగింది? ఏం లేదత్త, రవి తండ్రి గారు పోయారు కదా, ఆవిడ మాత్రం ఆ మాట నమ్మని అంటుంది, ఆవేశపడుతుంది, బొట్టు కాటిక పువ్వులు అన్ని పెట్టుకుంటుంది. అలాగా? ఇన్నేళ్ళకి ఆ వార్త తెలిసింది కదూ, దుఃఖాతిశయంలో తట్టుకోలేకపోతున్నాం. ఏమనత్త, దాంతో రవి నేను చాలా బాధపడిపోతున్నాం. పద, రవి తల్లి గారిని చూసిందా? అత్త, రాత్రికి రాత్రే నాతో చెప్పకుండా వచ్చేసావు, నా వల్ల ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించక్క. అబ్బే, అదేం లేదమ్మా, రాత్రంతా రవి జ్ఞాపకం వచ్చాడు. ఏమిటో, అక్కడ ఉండలేకపోయాను, అదృష్టవశాత్తు బాబే కనిపించాడు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి వెళ్ళమ్మా, నా వల్ల పొరపాటు ఏమీ లేకపోతే అదే 10,000. ఇంతకీ రవేడి, అడుగో మాటలోనే వచ్చాడు. నూరేళ్ళ ఐష్, ఇంకే నువ్వు అదృష్టవంతురాలన్నమాట. ఓ అత్తయ్య, మీరే వచ్చేసారా? ఇంకా అమ్మ వచ్చిందని చెప్పడానికి నేనే వద్దాం అనుకుంటున్నాను. రవి, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఏమిటమ్మా, ఏమైంది బాబు? ఏం లేదమ్మా, అంతా రవిబాబు చేదస్తాం. నా కళ్ళు ఆపరేషన్ చేయిస్తాట, చూపు తెప్పిస్తాట, దానికి 3,000 రూపాయలు అడిగారు. ఏం చేయాలని దిగులు పడి కూర్చున్నాడు. అదే మాట్రవి, ఈ మాత్రం డబ్బుకే దిగాలు పడి కూర్చుంటావా? నన్ను అడిగితే నేను నీకెన్ని విధాలు రుణపడి ఉన్నాను. ఆ డబ్బు నేను ఇస్తాను, వెంటనే ఆ పని పూర్తి చేయించు. అసలు నేనే చేర్పిస్తాను, ఆపరేషన్ దగ్గరుండి చేయిస్తాను. పదండి అక్క, రేపటి నుంచి 4 రోజుల పాటు నేను గౌరీ నూనె వచ్చుకుంటున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. గౌరీనామా? అవును మీనా, ప్రతి స్త్రీ తను పుని స్త్రీగా చనిపోయే భాగ్యం కోసం అన్ని జన్మల్లోనూ తపస్సు చేస్తుంది. ఆ భాగ్యాన్ని వరంగా ప్రసాదించేది ఆ గౌరీదేవి. అక్క, నువ్వు తప్పకుండా రావాలి. గౌరీ,
శుభం అంటూ వ్రతం చేసుకుంటున్నా. ఉండమ్మ బొట్టు పెడతాను. లక్ష్మి గారు ఏదో చెప్పలేక మదన పడుతున్నారు. మీరేదో పొరపడ్డారు. మాంగళ్యం మీద అంత నమ్మకున్నామే పునిస్త్రీ. ఆమె భర్త జీవించి ఉన్నారని ఆమె ఖచ్చితంగా తెలుసు. ఇవాళ జైలు నుండి రిలీజ్ చేశారు. జైల్లో ఫుడ్ తిని తిని నోరు చెడిపోయింది రా, కాబట్టి నైట్ బ్యూటిఫుల్ డిన్నర్ అరేంజ్ చేయండి. హ్యాపీ టు సీ యు బ్యాక్. నన్ను జైలు పంపించి హ్యాపీయా? నేనా? అదంతా రవి గారు చేశాడు. వాడైపోయిన పనులంటే అడ్డంగా ఉన్నాడు. శంకర్, నువ్వు మీ నాన్న నన్ను మీ పనులన్నిటికి వాడుకొని నాతో అడ్డమైన ఘోరాలు చేయించారు. మంచి వాళ్ళకి ప్రభుత్వానికి నేను దుండగుడని తెలిపి నన్ను జైలు పంపించారు. కానీ శంకర్, ఈ వంశాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు సంగ్రీయ కాదు. నువ్వు చేసేదేమిటి? ఇప్పుడు అమ్మే నాకు పెళ్లి చేసుకొని ఆస్తంత రాబట్టుకోకపోతే మాకదంతే. ఏ అంత దివాల? ఓ, మరి ఆ డాన్సర్ లతా సంగతి? అది కూడా నువ్వే సాల్వ్ చేసాను. లేదు అయితే పిట్టలన్నీ నా పాకెట్లో పడ్డాయన్నమాట. మీరెళ్ళి మీనని ఎత్తుకురండి. మీరెళ్ళి లతను. అన్నీ ఎదురొస్తున్నాయి. నిద్రలేచి ఎవరి మొహం చూశానో ఏమో. ఇదిగో ఈ మొహమే. ఎక్కడ షికారు కొట్టొస్తున్నావు? అప్పుడేదో పుట్టకరెళ్ళో ఆవిడ తీసుకొచ్చావు, రవి తల్లి అన్నావు, ఆవిడ చెప్ప చేయకుండా అర్ధరాత్రి పారిపోయింది. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చావు? ఏం మాట్లాడి, ఆ రోజు వచ్చింది రవి తల్లి గారే. చాలా మంచి. అంత మంచి. అవును, ఇప్పుడు ఆవిడ రవితో సమర బంగ్లాలోనే ఉంటుంది. లేదు, భీమయ్యని గుడ్డివాడు. ఎవడో అతన్ని రామాపురమేనట. మొదటి నుంచి మన రవి వాళ్ళంటే చాలా అభిమానం అట, అక్కడే ఉంటున్నారు. అయ్యో పాపం. ఏమండి, ఆ భీమయ్యని చూస్తే నాకు చాలా జాలేసింది. ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయని డాక్టర్లు చెప్పారట, అందుకని మన నర్సింగ్ హోమ్ లోనే చేర్పించాను. డబ్బు కూడా నేనే ఇస్తానన్నా. అండి, కళ్ళు వచ్చాయా? అండి, అప్పుడు ఎలా వస్తాయి? 10 రోజుల తర్వాత కట్లిప్పుతారు. శంకర్కి నీకు పెళ్లి చేయాలని నిన్ను ఇక్కడికి రప్పించావు తెలుసా? చెప్పండా.
వచ్చావా బాబు? ఇక్కడే కూర్చో, ఇక మాట్లాడాలి. నోరు తెరిస్తే ఒట్టు. అమ్మ రాలేదేం బాబు? గౌరీ వ్రతం ఈ రోజే పూర్తయింది. ప్రసాదం తీసుకో, తీసుకో బాబు. ఎక్కడికి పోతారో చూస్తారా. నువ్వు చేసిన గౌరీ వ్రతం మహత్యం అమ్మా. వస్తా. రవి, 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 మీనాని ఎవరు ఎత్తిపోయారు? ఆ చంగలి గాడును ఆ శంకర్ గాడు చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడుంటారు నాకు బాగా తెలుసు. దాడు చంగలి ఎవరి ఏమిటి ఇదంతా? ఇదా చరమాంగ ఆఖరి దశ. నీ సుపుత్రుని వలలో పడ్డ అబలం. నెత్తి మీదకి వచ్చాక ఏమి చేయాలో తెలియక నా కాళ్ళ మీద పడ్డాడు. శంకర్ మీనాలకు పెళ్లి చేస్తాను, లతను ఎవరికి తెలియకుండా అంతం చేస్తాను. కానీ నా సంగతి, నా సంగతి ఏమిటి భుజంగం? సంగతి నువ్వు ఎప్పుడు ఏదడిగితే నేను కాదన్నాను. నన్ను నా కొడుకు నీ గొడవలోంచి బయటపడి నువ్వు ఏదడిగితే ఇచ్చేస్తాను. అలారా దారికి. శంకర్ ఇంత ద్రోహం చేస్తావా? నన్ను నమ్మించి నా బ్రతికి ఇలా నాశనం చేస్తావా? మీ స్వార్థాల కోసం ఇంతమంది గొంతులకు వస్తారా? శంకే మాయా, త్వరలోనే మీ ఆటలు కట్టి తీరుతాయి. పాపం కలకాల రాజ్యమేరదు. Thank you.
కాలాలి, కరగంటూ కాలాలి. నా కళ్ళ ముందే సావాలి. ఈ సత్యం నా కళ్ళ ముందే జరిగిందని మా అమ్మకు నేనే చెప్పాలి. ఆ పిల్లలు ఇప్పుడు కాలిపోవాల్సిందే. అవునయ్యమ్మా. తప్పు బాబు, తప్పు. ఆయన నీ కన్న తండ్రి, నా మాంగల్యం కాపాడుతండి. వీల్లేదమ్మా, ఆ పాపం పండని, ఆ రాక్షసుని. నిన్ను కన్నందుకు ప్రతిఫలం ఇలాగా నువ్వు తల్లిదండ్రుల రుణం తెచ్చుకున్నది. ఏమండి, నా భర్తను నేను కాపాడుకుంటా. మాంగల్యాన్ని పవిత్రంగా నమ్మి తన సుఖంతో నిమిత్తం లేకుండా భర్త కోసం ప్రాణాలు అర్పించిన ఉత్తమ ఇల్లాలు చరిత్రలో ఈవిడ స్మృతి చిరకాలం నిలబడుతుంది.